హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. పక్కనే ఫేస్బుక్ స్టార్ ఉన్నాడు కుదుస్ ఖాన్. అతని మంచితనం అతనికి పాజిటివ్గా చేసే ఫస్ట్ వీడియో ఇది. అందరూ థంబ్నైల్స్ పెట్టుకుని అతన్ని కొంచెం ట్రోల్ చేసినట్టుగా, ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉండదు, ఇంట్రాగేషన్ చేసినట్టుగా ఉండే ప్రతి ఇంటర్వ్యూలు మీరు చూసుంటారు. 3-4 ఇంటర్వ్యూస్లో ఓన్లీ ఇంట్రాగేషనే, వార్నింగ్లు ఇవ్వడం, ఆ తర్వాత నీకు అంత సీన్ ఉందా అని ముఖం, అట్లాంటి ఇంటర్వ్యూలు చూసుంటారు. ఫస్ట్ టైం ఫేస్బుక్ స్టార్ మంచితనం, ఫేస్బుక్ స్టార్ అసలు ఎలా ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే దానికి, అతనికి ఆర్మీ అంటే ఇష్టం, దేశం అంటే ఇష్టం, ఇలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇదన్నిటికీ రీజన్స్ ఏంటనేది చూసే ముందు, కింద డిస్క్రిప్షన్లో ఆది రెడ్డి డ్రీమ్ ఎలెవన్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మీలో ఎవరైనా డ్రీమ్ ఎలెవన్ కానీ ఫ్యాంటసీ కానీ, కొంచెం సైలెంట్ ఉన్నాడు తమ్ముడు, ఫ్యాంటసీ కానీ డ్రీమ్ ఎలెవన్ కానీ యూజ్ చేస్తుంటే ఆ టెలిగ్రామ్ ఛానల్ 22,000 మంది ఉన్నారు, దాంట్లో ఫాలో అయితే నా సలహాలు ఉంటాయి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం తమ్ముడు. కుదుస్ ఖాన్ ఇప్పుడు ఫేస్బుక్కి, నాకు తెలిసి ఫేస్బుక్ అనేది కానీ, అక్కడ చూస్తుండే తమ్ముడు స్క్రీన్ మీద, ఆ ఫేస్బుక్ అనేది కానీ తెలుగులో ఉండి తెలుగు వాళ్ళు కానీ నేను గమనిస్తూ ఫేస్బుక్ ఉన్న తెలుగు కూడా ఏమి ఉంటే ఇప్పటికి నీకు ఫేస్బుక్లో జాబ్ కానీ ఫేస్బుక్లో షేర్ కానీ ఇచ్చినవాడు ఇచ్చేతాడు, పక్క ఇచ్చేతాడు, పక్క ఇచ్చేతాడు. అసలు ఏంటది ఫేస్బుక్కి, మీకు తెలుసా లేదో ఫేస్బుక్కి పోస్టులు కూడా గుడిచావు, ఫ్లెక్స్లు. అవునవును, ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి పెద్ద హీరో గుడిచినట్టు. అవును, ఎప్పుడు అది గుడిచింది? అది ఫిబ్రవరి 4th. ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి, ఫేస్బుక్ సెలబ్రేషన్ ఎవ్రీ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 4. పెద్దగా మాట్లాడతాడు, టిక్ టాక్లో మాట్లాడని మాట్లాడాల. ఓకే ఓకే అన్న, పెద్దగా మాట్లాడు. ఫిబ్రవరి 4 వస్తుంది. అప్పుడు నువ్వు ప్రతి సంవత్సరం చేస్తున్నావా? ఎవ్రీ ఇయర్ చేస్తున్నా, 10 సంవత్సరాలు చేస్తున్నాను. ఫ్లెక్స్ కట్టడం, అందరికి టీషర్ట్స్ వేయించి సెలబ్రేషన్ చేయడం. ఏమొస్తుంది నీకు? ఏమొస్తుంది? ఒక ట్రెండ్ అది కూడా. ఇంకొకటి ఏంటంటే, ఫేస్బుక్ స్టార్ కుదుస్ ఖాన్ నాకు ఎక్కడ నచ్చాడంటే, ఎక్కువ ఏది అడిగినా జెన్యున్గా చెప్తాడు. ఎట్లా అంటే, అక్కడ వీడియోలో కనపడ్డట్టు ఇంకొక విధంగా కాకుండా, మీకేంటి అతను ఏం చేస్తున్నాడంటే, ఒక వాలంటీర్ అతను, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాలంటీర్. అది ఇంటర్వ్యూలో నాకు తెలిసి ఇంత ఫేమ్ వచ్చిన వ్యక్తి, టిక్ టాక్లో అందరికీ తెలిసిన వ్యక్తి, ఈవెన్ వేణు వినాట్ని ఇందాక ఇంటర్వ్యూ చేస్తే నాకంటే ఎక్కువ మందికి ఫేస్బుక్ స్టార్ తెలుసన్నా, నాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కానీ ఇతను ఎక్కువ మందికి తెలుసు. ఏంటి అలాంటి వీడియోస్ చేశాడు నాన్ స్టాప్, రోజు మంది వీడియోలు చేశాడని, అలాంటి వ్యక్తి నేను వాలంటీర్ అని చెప్పుకోడు, కానీ వాలంటీర్ అని చెప్పుకున్నాడు. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి చూడండి. తమ్ముడు నువ్వు వాలంటీర్ అని నేను ఒక వీడియోలో చెప్పావు. అవునవును. ఏంటి? మామూలుగా నాకు జాబ్ వచ్చింది వాలంటీర్ పని చేస్తాను. ఇది ఎన్నిళ్ళకి? 50. 50 ఇండ్లకు? 55. అంటే జగన్ ఇచ్చింటాడు 50 ఇండ్లీస్ అన్నారు మామూలు, నేను ఒక 10 ఇండ్లు పెంచుకున్నా. ఎందుకు? ఎందుకంటే ఉంటాయి ఇంకా మామూలు, ఇంకా అందరు కామన్గా పెంచుకుంటారు 60 ఇండ్లస్. ఒక్కోసారి 50 ఇండ్లు వస్తాయి, ఒక్కోసారి 60 ఇండ్లు వస్తాయి. అందరూ మీ ముస్లింస్? ఓన్లీ ఇంకా హిందూస్. ఏమన్నా ఉన్నాయి తమ్ముడు రిలీజియన్? ఏం లేదు నాకేం. హిందువులు అంతా ఒకటే కులం. ఇండియా ఇండియా ఇండియా. నువ్వు ఒక ఇంటర్వ్యూలో చెప్పావు ఆంజనేయ స్వామి ఏదైనా జరిగితే భోజనాలకి అన్నదానం కూడా నేను వడ్డిస్తానని. అన్ని ప్రతి దానికి ఎక్కడ పోయినా నేను హెల్ప్ చేస్తాను. హిందువులైనా ఏదైనా ఏదైనా నాకు ఫీలింగ్ అనేది ఉండదు, ఇండియన్ అంతే అంతే. ఈ వాలంటీర్ జాబ్కి నువ్వు నమ్మచ్చికి ఎప్పుడైనా ఫీల్ అయ్యావా చెప్పుకోవడానికి? ఏం చెప్పుకో, నాకేముంది, ఉండేటి ఉండేటో చెప్పుకుంటా నేను. ఏం నాకేం సిగ్గు గిగ్గు అట్టే ఉండదు, జస్ట్ జాబ్ అది, జాబ్ అది. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క లైన్లో చెప్పమంటే ఏం చెప్తావు? జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యూచర్లో మళ్ళీ ఇంకో ఫ్యూచర్ నెక్స్ట్ కూడా వస్తాడు జగన్మోహన్ రెడ్డి, పక్క వస్తాడు. 99% నేను రాసిస్తాను, ఎందుకంటే ఇప్పుడు చేసే పనులు అన్నీ సూపర్ గానే. నెగిటివే లేనిది, నెగిటివే లే, ఎందుకంటే అందరికీ సాయం చేస్తున్నాడు. కొంతమంది ఒకప్పుడు ఈ కరోనా మూమెంట్లో కొంచెం నెగిటివ్ అన్నారు, ఇప్పుడు మామూలు ఆటోమేటిక్గా వస్తాడు. ఇంకొకటి, నువ్వు ఇంత ఫేస్బుక్ స్టార్ అని ఇవన్నీ ఉన్నప్పుడు ఎంఆర్ ఆఫీస్కి యాజ్ ఎ వాలంటీర్ వెళ్తే అక్కడ ఉన్న ఇది ఏంటి? ఎంఆర్ ఆఫీస్కి పోతే ఇంకా నేను పట్టించుకొని ఎక్కడికి పోను, ఇంకా అప్పుడు పోతా డ్యూటీకి పోతా సైన్ చేసేస్తా, ఏమైనా వర్క్ ఉంటే చూసుకొని ఎంబడొచ్చేస్తా. వాళ్ళు ఏమైనా పలకరించే విధానంలో ఏమైనా తేడా ఉంటుందా? ఏముండదు, ఇంకా మావులు అంటారు ఫేస్బుక్ స్టార్ అంటారు, ఒకసారి మావులు పేరుతో పిలుస్తారు అంతే. కొంచెం పెద్ద ఆఫీసర్లు కూడా మాట్లాడతారు బాగా? నేనైతే మాట్లాడను ఎవరితో. నాయకులు ఎవరైనా బాగా మాట్లాడతారా? నాయకులు మస్తు మాట్లాడతారు. ఫేస్బుక్ స్టార్ అంటే తెలియదు నాయకు, ఫేస్బుక్ స్టార్ అంటే తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్లో ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు ఇంకా పేరు బాగా వస్తుంది. ఎవరికి? నాకు ఫేస్బుక్. ఎందుకు? ఎందుకంటే నాకు ఇంకా ఇంకా యూత్ ఉంది ఎక్కువ, ఒక నేను యూత్తో తిరిగినాను వైఎస్ఆర్లో, సపోర్ట్ చేసిన అంతా మొత్తం మీద వైఎస్ఆర్కి సపోర్ట్ అంతే ఫస్ట్ నుంచి. దానికి వెనకబడేది భయపడేది ఏం లేదు, ఏం లేదు వైఎస్ఆర్కి. జై జగన్. జై జగన్. ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఎందుకు? వాళ్ళు అడగలే నేను చెప్పలే. జగన్ అంతే ఇంకా, జగన్ అంతే ఇంకా, జై జగనే.
ఈ టిక్ టాక్ లో కూడా ఎక్కడ చేయలేదు చేయలే ఎందుకంటే చేసినా కూడా ఒకసారి ఫస్ట్ లో చేసింది. కొంతమంది నాయకులు అన్నారు ఎక్కడి నుంచో వైజాగ్ నుంచే వచ్చింది, నువ్వు జగన్ గురించి చేయకు కొంచెం బ్యాడ్గా ఉంటుంది అని. జగన్ గురించి వద్దన్నట్టు వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చినారు. ఎందుకు నేను ఇంకా పట్టించుకోలేదు ఇంకా ఎందుకు భయపడ్డా, మామూలు భయపడవు కదా, భయపడను ఎందుకు ఊకే లొల్లిలు ఎందుకని. అందుకని జగన్ గారి గురించి ఆపేసాను, ఆపేసి ఏడైతే ఉంది ఎప్పటికైనా ఉంటుంది. ఏ పార్టీ మారినా నేనైతే జగన్కి వైఎస్ఆర్, జగన్ మారినే నేనైతే వైఎస్ఆర్లోనే అంట. జగన్ మారాల్సిందే, జగన్ మారాల్సిందే అని నేను ఉండే వైఎస్ఆర్లో అంట. ఎవరు వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చినా వైఎస్ఆర్లోనే అంట. రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ఆర్, ఇంక ఎవరు రాని నేను ఉండేది వైఎస్ఆర్లోనే. పక్క కథ అంతే. ఓకే తమ్ముడు, నేను అందరూ పచ్చి బూతులు తిరుతున్నా, నీకు ఎందుకు కోపం రాదు? నేను పట్టించుకోను కదా. అదే ఎందుకు పట్టించుకో, మనిషినే కదా. నేను మనిషినే, వాళ్ళు తిట్టుకుంటుంటారు ఏదో ఒకరు నా గురించి నాకు తెలుసుకుంటారు. వాళ్ళు ఏం తెలుసుకుంటారు? నా మంచితనం తెలుసుకుంటారు. మంచితనం అంటే? అంటే ఏదో ఒక వీడియోలో కానీ మంచితనం తెలుసుకొని నన్ను పొగుడతారు. ఒక వీడియో చేసావు ఇండియా గురించి, ఆ వీడియో ఫుల్ వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో చూసినప్పుడు కింద కామెంట్ చూసా ఫుల్ పాజిటివ్. నేను కామెంట్స్ 99% చదవను, నేను కామెంట్స్ అసలు పట్టించుకోను. చదివినప్పుడు ఎప్పుడైనా పాజిటివ్ కామెంట్ కనిపిస్తే ఏం చేస్తావు, ఎలా ఉంటుంది? అంటే కొంచెం బాగుంటుంది, ఎంజాయ్, కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళకు కూడా రిప్లై ఇస్తాను, నా థ్యాంక్స్ అన్న ఇస్తాను. నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి? నెగిటివ్ కామెంట్స్ ఇంకా ఏమింకా మా పట్టించుకోను. వాళ్ళ కర్మ ఇంకా కర్మ ఏం, ఏదో ఒకరు తెలుసుకుంటాడు. వాడు ఈరోజు నెగిటివ్ పెట్టినాడు, రేపు పొద్దున్న నాతో సెల్ఫీ దిగొచ్చాము. ఇంకోటి పటాస్కి వెళ్తే మీకు సెల్ఫీ లేనంటున్నావు, ఏంటి ఆ కాన్ఫిడెన్స్? పటాస్కి వెళ్తేనా? అంటే పటాస్కి ఏమో తీసుకుంటారో లేదో నాకు తెలిసినంత వరకు. సెల్ఫీలు అంటే ఇస్తాను నేను అందరు. అట్లా కదా, ఒక వీడియోలో నేను పటాస్కి వెళ్తాను సెల్ఫీలు అడిగితే చెప్తాను అన్నట్టు చెప్తావు. అంటే పటాస్ అంటే కామెడీ చెప్పావా? కామెడీ, నేను అంతా చేసేది కామెడీ మొత్తం మీద. అది ఒక్కటి చెప్పు క్లారిటీ. నేను చేసే ప్రతి వీడియో కూడా కామెడీ ఉంటుంది నాది. ఇప్పుడు సీరియస్ తీసుకున్నావు, వాళ్ళ కర్మ అంతా, వాళ్ళంతే వాళ్ళ కర్మ. అది నువ్వు డ్యాన్స్ చేసినా, నేను డ్యాన్స్ చేసి నాకు డ్యాన్స్ వచ్చింటే డీ జోరులో కూడా రికమెండేషన్ పెట్టుకుని కూడా చేసేతాను. ఏంటి డ్యాన్స్ వచ్చింటే? డీ జోరు D10 కూడా చేసేతాను. రాకపోబట్టే, రాకపోబట్టే ఇట్లా ఉన్నా ఈ టిక్ టాక్లో వేసుకొని కామెడీతో అందరు నగిస్తాను. అంటే కామెడీకి తప్ప నువ్వు డాన్సర్ అనేది ప్రూవ్ చేసినట్టు కాదు? కాదు కాదు, ఓన్లీ కామెడీ, కామెడీ ఓన్లీ కామెడీ. అది ఒకటైతే క్లారిటీ ఇచ్చే, క్లారిటీ ఏది చేసినా కామెడీ. ఏది చేయనా కామెడీ అంటావు. గుంటి నాగరాజుని ఇలాంటి వాళ్ళు ఎందుకు ట్రోల్ చేసావు? అంటే గుంటి నాగరాజును చేసిన ఒకప్పుడు ఆయన కూడా చెప్పుకున్నా సారీ అని చెప్పిన. నీకు తప్పని తెలిసిందా? తప్పని చేసింది, ఒకప్పుడు చేసిన బాగానే. అంటే ఎందుకంటే నేను ఒకసారి ఫోన్ చేసిన గుంటి నాగరాజుకు, ఫోన్ చేసింటే నువ్వు ఏమన్నా ప్రభాసం ఏమైనా NTR అన్నాడు అన్నాడా? అన్నెందుకే నేను అంత ట్రోల్ చేసిన, నాకైతే నాకేం అవసరం? నిజంగా నిజంగా అన్నెందుకే? నువ్వేం పెద్ద ఇద్దాం అన్నట్టు అన్నాడా? అన్నాడు. అన్నందుకే నేను చేసిన, లేకపోతే అసలు నేను పట్టించుకొని ఎవరిని ట్రోల్ చేయను. తర్వాత ఒకసారి చెప్పావు రాజకీయ అంటే ఇంకా మళ్ళీ నా గురించి తెలుసుకునేడు ఆయన, వీడు మంచోడే అని అని ఇంకా మళ్ళా సర్లే ఏదో నాని అని. అతను వాళ్ళకు కూడా, వాళ్ళకు కూడా ఇంకా చేసిన, ట్రోల్ చేసిన. ఎందుకంటే నా గురించి కూడా బ్యాడ్ అన్నాడు. వాళ్ళకు కూడా మళ్ళీ తర్వాత సారీ తమ్ముడు నువ్వు మంచోని. ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, ఇంకా నేను ట్రోల్ చేసింటే ఇద్దరు ముగ్గురు నేనికి, వాళ్ళందరికీ సారీ. ఎందుకు ఎవరైనా భయపెట్టారు? ఎందుకు ట్రోల్ చేయి భయపడుతున్నావు అంటే వాళ్ళసారి ఇప్పుడు చెప్తున్నావు ఎందుకు? లేదు, నేను ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకుంటా సారీ అని. ఎందుకు వాళ్ళకి తప్పు చేసినప్పుడు సారీ చెప్తా, సారీ చెప్తా. ఈ ఇంటర్వ్యూలో మాత్రం ప్రతి ఒక్కటి నిజం చెప్పాలి. ఎందుకంటే అన్ని ఇంటర్వ్యూలో నువ్వు ఏదో అన్నిటికి ఊకొడతా తప్ప నీ మనసులో ఉన్న చెప్పవు. ఈరోజు చూడు, జగన్ గురించి చెప్పావు, జగన్ గారి గురించి అంటే నేను క్వశ్చన్స్ అడిగితే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పాను. వాలంటీర్ జాబ్ ఎలా ఉంది? వాలంటీర్ జాబ్ ఏమిటో బాగానే ఉంటుంది. ఈ కరోనా టైంలో వాలంటీర్స్ ఇదేంటి? ఈ కరోనా టైంలో కొంచెం ఫస్ట్లో బాగుండే మాకు, అప్పుడు ఫ్రీగా ఉంటాం అంతా. ఈ కరోనా వచ్చినాక కొంచెం హెవీగా ఉంది వర్క్. కష్టాలు చాలా కష్టం. ఏడుకైనా శానిటైజర్ కడగాల, మాస్క్, అది కష్టం, చాలా కష్టం. అయితే కష్టమన్నాం కరోనా కూడా. జీతాలు కరెక్ట్గా వస్తున్నాయి? జీతాలు మంత్లీ మంత్లీ పడుతాయి, పెరుగుతాయి అన్నారు. శాలరీ పెరిగితే బాగుంది, పర్మనెంట్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. చేసేస్తావు? చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నా. 10,000 చేసి 15,000. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నువ్వు వాలంటీర్ చేసినట్టు, లేకుండా చేసేటట్లేవు. చేయను కూడా అసలు నేను పట్టించు. వేరే గవర్నమెంట్ అయితే చేయను కూడా అసలు. జగన్ మీద అభిమానమే, వాలంటీర్ జగన్ మీద అభిమానం. జగన్ గారి గురించి ఒక్క మాటలో చెప్పు అన్నదా? నువ్వు చెప్పలా, ఒక్క మాటలో చెప్పాలి గెలుస్తాడని కాకుండా. ఎలాంటి ఆయన ఇది అంటే జగన్ అంటే ఫస్ట్లో మంచి, చాలా మంచి పెడతాను. యూత్లు ఉన్నా కూడా బాగా వచ్చాడు పైకి. అంటే యూత్ సపోర్ట్ ఉండాలి ఎప్పటికైనా. జగన్ మోడీ అంటే సూపర్. నీకు ఎక్కువ వ్యూస్ తెచ్చిన టిక్ టాక్ వీడియో ఏది? ఎక్కువనా? ఒకటి బాటిల్ బాటిల్ ఇట్లా పైకి శ్రేష్ఠ. ఒకటి అంటే ఎక్కువ ఫేమస్ అయింది విడతలపకరం కటింగ్. నేను చూసాను, నవ్వుకొని చచ్చిపోయినాడు వేణువీరాడుకు. నవ్వుకొని విడతలపకరం ఫేమస్ అది నేను చూసి. వేణువీరాడు పిచ్చి పెట్టేది ఫ్రెండ్స్.
రెండో విడత కటింగ్ అనేది ఊరి ఏంద్రా రెండో విడత ఏంద్ర చాలా ఇదిగా ఉండింది ఆ కటింగ్ ఫేమస్ ఫేమస్ నేను చూసినప్పుడు 20-30K ఉండింది ఒక్కసారిగా అలాగైపోయింది. నీకు నచ్చిన టిక్ టాక్ స్టార్ ఎవరు? ఇది జెన్యున్గా చెప్పు. నాకు నచ్చిన అబ్బాయిల్లో అబ్బాయిల్లో తెలుగులో తెలుగులో బెజవాడ బెజవాడ ప్రసాదం బెజవాడ చరణ్. ఎంతమంది ఉంటారు? ఒక్కడే తను. ఫాలోవర్స్? ఫాలోవర్స్ ఉండి ఉంటారు 1,50,000-6,000,000. అమ్మాయిలు ఎవరు ఎక్కువ ఇష్టం? అమ్మాయిలు అంతా మన ఎవరు జోలుకో అమ్మాయిలు పట్టించుకొని కూడా నేను స్వీటీ 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 కూడా అంటే స్పీటీ కూడా నేను ఎందుకు ఎట్టుకున్నా అంటే ఎస్పీటీ రౌడీ స్పీటీ కూడా రౌడీ స్వీటీని ఎప్పుడైనా పరిచయం చేస్తావా యూట్యూబర్స్ కి? అంటే సెటిల్ అయితే సెటిల్ అయితే పక్క తనను కూడా తీసుకొస్తాం. సెటిల్ అవడం అంటే ఏంటి? జబర్దస్త్లో వీటిలో వెళ్ళడమా లేకపోతే వాలంటీర్ జాబ్ పర్మనెంట్ అవడమా? అంటే జబర్దస్త్లో ఏదో ఒకటి నాకు మంచి లైఫ్ ఉండాలి, సెటిల్ కావాలా అప్పుడు స్వీటీని పరిచయం చేస్తా. స్వీటీ కూడా తీస్తా టిక్ టాక్. ఇది ఒకటి. అమ్మాయిలు నిజంగానే ప్రపోజ్ చేశారా? 20-30 మంది చేశారను కావాలని కామెడీకి చెప్పావు వీటిని. నాకు ఏం లేదు, ప్రూఫ్ చూపించాలంటే కూడా చూపిస్తా. టిక్ టాక్ లేదు ఈ రోజు ఉండింటే నేను ప్రూఫ్ నేను చూస్తాను లాస్ట్లో చెప్తాను ప్రూఫ్ ఏంటంటే చూపిస్తుంది కూడా నీ ముందనే. నేను అసలు అమ్మాయిల జోలికి పోను కూడా. వాళ్ళే ప్రపోజ్ చేశారా నువ్వు? నాకు ఓన్లీ రౌడీ స్వీట్ అను. ఓన్లీ రౌడీ స్వీట్ కూడా ఒక ఫేక్ పెట్టుకున్నా అప్పుడు ఫస్ట్లో. అసలు లవర్ పేరు ఇప్పుడే చెప్పవు? ఇప్పుడు రౌడీ స్వీట్ ఎంత ఇంకా లవర్ అయితే ఉంది. ఉంది లవర్ అయితే ఉంది. ఓకే తమ్ముడు, ఇది మాత్రం క్వశ్చన్కి జెన్యున్ ఆన్సర్ చెప్పు. నిన్న ఇంతవరకు మనస్ఫూర్తిగా బాగా బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెడీతో కావచ్చు, తిట్టిన కావచ్చు, ఏదైనా పేరు చెప్పకపోయినా పర్లేదు, ఆ ఇన్సిడెంట్ చెప్పు చాలు. అంటే బాధ పెట్టిన అంటే కొన్ని ఇదేం ఈ ట్రోల్ చేయడం వల్ల చాలా బాధపడినా ఫస్ట్లో బాగుంటే. ఎప్పుడైనా ఫోన్ చేసి తమ్ముడు ఇంత ట్రోల్ చేస్తారు దయచేసి డిలీట్ చేయండి అని ఎవరైనా అడిగావా? అంటే నేను ఎవరిని అడగలే. ఫస్ట్లో ఒకంత ఒకరికి ఇద్దరికి చెప్పుకున్నా అని ఆబ్జెక్ట్ ఎందుకు ట్రోల్ ఎందుకు మన మీద డిలీట్ చేయండి డిలీట్ చేయండి. తర్వాత ఇంకా ఒకరే ఇద్దరైతే ఏమనుకోవచ్చు ఇంకా అందరు ఇంకా చేస్తున్నాండి ఆ ట్రోలు. అంటే ఆ ట్రోల్ ఎట్లా చేస్తానంటే నా మీద ఒకడు ట్రోల్ చేసి ఫేమస్ అయ్యింది వాని వల్ల అట్లా చేస్తా ఉన్నారు. అట్లా పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ అయితే లేదు బాధపడిన? లేదు లేదు. ఓకే నీ కోపం రాదా? కోపం వస్తుంది. కోపం వచ్చేటప్పుడు చుక్కలే మళ్ళా. ఎప్పుడు ఎక్కడ ఇది ఆన్లైన్లో కానీ వీడియోలో ఎక్కడ కోపం అయితే లేదు? అంతా నగించడే నా పని. ఫ్రెండ్స్ కడే నగించడమే, ఎక్కడైనా నగించడం. ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తాము. నా ఫ్యామిలీ వచ్చేసి మా మదర్ ఉన్నది 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 చెప్పేసి నేను వచ్చేసి ఒకడే కొడుకును, మా సిస్టర్ పెళ్ళి అయిపోయింది, మా అమ్మ వచ్చేసి. మీ బావగారు ఏం చేస్తారు? మా బావ మెడికల్ షాప్లో ఏం చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది లేదు. ఏం లేదు, ఇబ్బంది. ఇంకా మా అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్, ఇంటికాడ మిషన్ కుడుతుంటుంది. మా ఫాదర్ వచ్చేసి కేబుల్ అంటే ఏంటి, పక్కిళ్ళ వాళ్ళు ఇచ్చిన కుట్టికడమైనా ఒక బోర్డులో పెట్టుకుని ఒక ఇద్దరు ఎవరైనా పనులు పెట్టుకుని చేసేంత పెద్దదే? లేదు లేదు, మా వాళ్ళు మిషన్ కుడుతుంది. పక్కింటి కుడుతుంది రైకి డ్రెస్సులు అన్ని. నాన్నగారు? మా నాన్న కేబుల్ ఆపరేటర్. అదే కేబుల్ ఆపరేటర్ అని చెప్పింది నాన్న. ఆ కేబుల్ ఆపరేటర్ని కొంచెం క్లియర్గా చెప్పు అది ఎలా అంటే. కేబుల్ ఆపరేటర్ అంటే మామూలు కేబుల్, ఇప్పుడు ఇంట్లో టీవీ వస్తుంటారు కదా. అవును, అది తెలుసు. సొంతంగా మీకుండి మీరు ఇంటికి వెళ్ళి 100-200 దండుకునే అంత పెద్దదా? మేమే మేమే కలెక్షన్ చేసుకోవాలి. ఇంటి ఇంటికి పోయి 300 ఒక ఇంటికి. ఎన్ని కనెక్షన్ ఉంటాయి? 130 ఉన్నాయి. అటైతే 30,000-40,000 వస్తాయి. 20,000 ఒక 20,000 ప్రాఫిట్. ఈ లెక్కన అందరూ చెప్పినట్టు అంత పూరేం కాదు. కట్టెక పేరెదరికం కూటు తినలేనంత అయితే కాదు. కాదు కాదు, అదైతే 90 అది రాంగ్. తినలేనంత అయితే కాదు కాదు. గవర్నమెంట్ పథకాలన్నీ వస్తున్నాయి. వస్తూనే ఉంటాయి. 5,000 వాలంటీర్ కూడా వస్తుంది. అది సరిపోదు 5,000 కూడా చాలు. మధ్యలో పెంచు కదా మీ జగన్ అన్న. ఇంకోటి మీ నాన్న మీ అమ్మ కానీ ఎప్పుడైనా వచ్చి నీ దగ్గర కూర్చొని దయచేసి ఈ వీడియో లాపరని కొంచెం బాధపడుతూ ఏడుస్తూ కానీ బాధపడుతూ కానీ రిక్వెస్ట్ చేసిన ఛానల్ ఏమన్నా ఎప్పుడైనా ఉన్నాయి? ఫస్ట్లో చేసినారు, అరే నిన్ను చనిపోయారని పెడతానని బాధపడినారు బాగా. తర్వాత ఇంకా ఒక కొన్ని వీడియోస్ సర్టినవినాయి. ఇంకా ఆటోమేటిక్గా మా ఇంటికాడికి వస్తున్నారు, ఇంకా ఫ్యాన్స్ వస్తున్నారు వచ్చి ఫిల్ దిగడం. నేను అయినప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు ఒకటి సారీ ఫ్యాన్స్ అనుకుంటావా వాళ్ళు ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అన్నలు అనుకుంటావా? ఫ్రెండ్స్ అనుకుంటా, ఫ్యాన్స్ అనుకుంటా, అన్నీ అనుకుంటా. ఎందుకంటే నేను ఒక పెద్ద సెలబ్రిటీని కాదు, ఉండేటి ఉండేటి జస్ట్ ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాను. వస్తున్నారు పోతున్నారు, తిట్టేవారు కూడా తిడతారు. తిడతారు, తిట్టుకొని ఎవరు తిట్టుకుంటే నాకేం పట్టించుకున్నాను. ఈ చోళ వినడం ఈ చోళ నా పని. మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ అమ్మ నాన్న అక్క బావ వీళ్ళలో ఎవరైనా వీడియోలు చేయరాను సక్సెస్ అవుతామని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు. ఎవరు? మా అమ్మ కూడా తిడతాండే, మా బాబా కూడా తిడతాండే, అందరు తిట్టండి. ఏంటి తిట్టడం అంటే ఏ రకంగా? ఎందుకు అనవసరం? ఎందుకు అనవసరం వారితో తిట్టించుకోవడం? మనం మన ఇంట్లోనే తిట్టాను నేను, వాళ్ళతో మనం ఎందుకు తిట్టించుకోవడం? మీ నాన్న
మా నాన్న కూడా ఫస్ట్లో తిట్టినాడు బాగానే. వేరే వాళ్ళతో చెప్తాను నా ఫ్రెండ్స్తో, మీరన్న ఎప్పుడో మారుతాడు కొంచెం. మారిందిలే మారిందిలే, ఎందుకంటే ఏదో ఒక రోజు వస్తుంది పేరు. ఇప్పుడు వాళ్ళు మారారా? వాళ్ళు మారింటారు, నేను మారని. ఇప్పుడు ఏమంటారా? ఎవరు ఏమంటారు, ఇప్పుడు ఇంకా ఎంకరేజ్ చేస్తారు. టిక్టాక్లో జెన్యున్గా ఎంత డబ్బులు సంపాదించావు? జెన్యున్గా అయితే నేను ఏం సంపాదలే, ఒక రూపాయి కూడా సంపాదలే టిక్టాక్లో. ఎక్కడికి రూపాయి కూడా తీసుకోలేదు కూడా. కొన్ని రెస్టారెంట్స్కు ఏమైనా కొత్తగా షాప్స్ పడతాయి, అప్పుడు పిలుస్తారు, మా షాప్ గురించి చెప్పాను అంటే రూపాయి కూడా తీసుకుని. చెప్పినావు కానీ? చెప్పినాను కానీ ఫ్రీ. నీ మొబైల్ ఏంటి, ఏ మొబైల్ వాడుతున్నావు? నేనైతే ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మొబైలే. అవునా? చూపించదే ఒకటి గర్వంగా చూపి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మొబైల్తోనే చేస్తున్నా. నిజంగా టిక్ టాక్ మొత్తం టిక్ టాక్ వచ్చినాంచి అదే. దీనికి కూడా జగన్ అనే కారణం. జగన్ అనే కారణం వాలంటీర్ లేకపోతే అది కూడా టిక్ టాక్ కూడా లేదన్నట్టే. అంటే ఉండే మొబైల్ అది ఇంకా మా సిస్టర్కి వచ్చేసిన, ఇంకా కొనుక్కోవాలనుకున్నా వాలంటీర్ మొబైల్తోనే టిక్ టాక్. టిక్ టాక్ నాకు తెలిసి వాలంటీర్లు అంతా నీ సపోర్ట్ చేయాలబ్బా. చేస్తారు ఎప్పటికైనా మా వాళ్ళని సపోర్ట్ అంతా మ్యాచ్ మ్యాచ్. ఇంకోటి ఆర్థికంగా ఏదైనా ఒక రోజు ఎప్పుడైనా మీ నాన్నని, నాన్న ఒక తమ్ముడు ప్లీజ్ తమ్ముడు వినపడుతున్నాయి తమ్ముడు, ఎప్పుడైనా మొబైల్ కొనుక్కుంటాను కానీ కెమెరా కొనుక్కుంటాను కానీ అడిగావా? నేను ఎప్పుడు మా ఇంట్లో అడగలే. అడిగితే కొడతారు టిక్ టాక్ కోసం కాబట్టి. నేను అడగను మా ఇంట్లో ఏది కొనాలన్నా అడగను, నాకు వద్ది లేకుంటే వేరే ఒకసారి అప్పు తెచ్చుకుని మళ్ళీ కట్టుకుంటా. ఈ సెల్ కూడా కొత్త సెల్ కొనుక్కున్నా, అది కూడా అప్పు చేసి. నీకు ఇష్టమైన హీరో? హీరో హీరో నాకు ఎంత అంతా ఫేస్బుక్కే, మొత్తం హీరో కానీ హీరోయిన్ కానీ ఫేస్బుక్కే. నిజంగా హీరోలే శుభ. నేను ఎప్పుడు హీరో, నేను హీరో అంటే ఎప్పుడు ఆయన గురించి చెప్పదు ఒక హీరోయిన్. నాకు నువ్వు ఎందుకు నచ్చావంటే తెలుసా? మా ఎడిటర్ కానీ చేయొద్దు ఫేస్బుక్ స్టార్ట్తో పరువు పోద్ది నీది అన్నారు. అవును. నాకు నువ్వు ఎక్కడ నచ్చావంటే ఎన్సిసి. అవును. ఆర్మీ ఇండియా అంటే ఎక్కువ ఇష్టం. ఇండియా అంటే మతాలను పట్టించుకో, ఇంకెందుకంటే ఒక మనిషిని ఇష్టపడడానికి ఏముండరా? అంతే, అదొక్కటి ఉంటే చాలు, దేశం మీద ప్రేమ అంటే చాలు. అది దానికి ఈ నెగిటివ్ అనే వాళ్ళు ఎందుకు ఉంటారో నాకు తెలియదు, కానీ నన్ను కూడా ట్రోల్ చేస్తారేమో. ఆర్మీ అంటే ఇష్టం, ఎన్సీసీలో పనిచేశాడు, ఎన్సీసీ వాళ్ళు ఎంత క్రమశిక్షణ ఉంటుందో తెలుసు. తర్వాత ఇండియా అంటే గౌరవం ఉంది, మతాలను పట్టించుకోడు, ఎందుకంటే చాలా వీడియోస్లో చూసాము ముస్లిం హిందువులకు సంబంధించిన టెంపుల్స్ దగ్గర కనపడ్డాడు, హిందువులకు సంబంధించిన వాటిలో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాడు. అవన్నీ చూసిన తర్వాత మనిషి అంటే అర్థం కదా. ఇప్పుడు టెంపుల్ విషయం ఏదో చెప్పులు వేసుకుని పోయి అని అది పెద్ద ఇష్యూ అయిపోయింది కదా, అది పెద్ద చాలా చిన్న క్లారిటీ ఇచ్చేసి. అసలు ఏంటి చెప్పులు వేసుకుని పోయో టెంపుల్ లేక అన్నారు, అది ఏంటి? టెంపుల్ అయితే కదా అది, అది ఎప్పుడు రాజులు కట్టించిన ఆస్త్రం అంటే దాంట్లో ఎవరన్నా కొంచెం గరీబోళ్ళు ఉంటారు కదా, డబ్బులు లేని వాళ్ళు ఆడుకునే ఊర్లు వస్తారు, వాళ్ళు వచ్చి అక్కడ అనుకుంటారు, దాన్ని టెంపుల్ అంటారు. క్రియేట్ చేస్తారు మన వాళ్ళు, ఏం చేస్తారు వీని ఇట్లా తొక్కేయాలంటే. ఇంకొకటి, అది నిజంగా టెంపుల్ అని తెలుసుంటే వెళ్ళుండేవాడు. నేను ఎందుకు వెళ్తా అట్లా ఎందుకు, నేను కూడా దేవుని పాటిస్తాను కదా, నేను కూడా ఒక ఇండియన్ అంటే అన్ని కులాలు నాకు తెలిసింటుంది. ఒకవేళ అది టెంపుల్ అయితే తెలియకుండానే వెళ్ళు. టెంపుల్ కాదు అది, అసలు అది ఆస్త్రం. ఒకవేళ అయ్యింది అనుకుంటే నీకు తెలియకుండా వెళ్ళింది కానీ అనుకుంటా, తెలిసి టెంపుల్ అని తెలిసి వెళ్ళాల. వెళ్ళాలి అట్లా వెళ్ళే రకం కూడా కాదు. కాను అసలు కాను కూడా కాను. నిన్ను ఇంతవరకు ఈ జర్నీలో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఫస్ట్లో బసీర్ మాస్టర్ అండి, ఎంకరేజ్ చేస్తాను, బాగా సపోర్ట్ చేస్తాను, నేను ముందరికి వస్తాను, నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. చేశారా? చేస్తాడు, ఎప్పుడు ఎన్ని హెల్ప్ కావాలన్నా చేస్తాడు. బషీర్ మాస్టర్ మాత్రం మర్చిపోవు. బషీర్ మాస్టర్ అయితే మర్చిపోను, ఎందుకంటే బషీర్ మాస్టర్ గుంటినాగరాజు ఫ్రెండ్స్ అయినప్పుడు నీకు గుంటినాగరాజు గొడవ ఎట్లా వస్తుంది? ఫస్ట్లో గొడవ ఉండ గుంటినాగరాజుకు, ఫస్ట్ నాకు గొడవ ఉన్నా. గొడవ అయినాక ఇంకా గుంటినాగరాజు ఇంకా బషీర్ మాస్టర్ ఇంకా మాట్లాడుకొని వీడు మంచోడే, నేమే ఫస్ట్ అపార్థం చేసుకున్నాం అను. ఇంకొకటి ఏంటంటే వేణు విరాట్కి తాగుబేత్ రమేష్ గారు ఫోన్ చేశారు. నీకు ఇలా ఎవరైనా సెలబ్రిటీస్ కానీ పెద్ద స్థాయి ఉండేవాళ్ళు కానీ కాల్ చేయడం మెసేజ్ చేయడం మాట్లాడడం జరిగిందా? నా నెంబర్ ఎవరికడ ఉండదు స్వామి. నీ నెంబర్ నేను నిన్న కార్లో వస్తున్నప్పుడు మళ్ళీ అడుగుతా. ఈ ఫేస్బుక్ స్టార్ నెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ అయినా దొరుకుద్దేమో, కానీ ఫేస్బుక్ స్టార్ నెంబర్ అసలు దొరికేటట్లేదని. ఎంత వరస్ట్ అంటే ఏ నెంబర్ చేసినా స్విచ్ ఆఫ్, ఏ నెంబర్ చేసినా వాట్సాప్ పనిచేయదు. మూడు నాలుగు నెంబర్ ఉన్నాయి నా దగ్గర. అవును, ఒక నెంబర్ ఉంటుంది అంటే దానికి కొత్త కాల్స్ వస్తే ఒక ఐదు వచ్చినా అనుకో స్విచ్ ఆఫ్ కొత్త సిమ్. ఎందుకు అంత భయం? ఏంటి భయం కాదు, ఫ్యాన్స్ ఫోన్ చేస్తే మాట్లాడలేవు? మాట్లాడతా, ఒకరు ఇద్దరు అయితే మాట్లాడచ్చు. ఊకే ఫోన్ నమ్మిన ఫోన్ వేస్తారు మెసేజ్ రాత్రి 12 గంటలప్పుడు. సిమ్లు ఎవరు ఇస్తున్నారు నీకు? సిమ్లు ఏముంది, ఫ్రెండ్స్తో తెప్పించుకుంటా, లేకపోతే నావి నా ఐడియా సిమ్లు ఉన్నాయి, నాదంతా ఇప్పుడు అయిపోయింది, దాని మీద టైం లిమిట్ అయిపోయింది. ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడలే.
ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్టాక్లో కానీ టిక్టాక్లో ఎవరైనా పాపులర్ క్రియేటర్ ఎవరైనా మెసేజ్ చేశారా ఎప్పుడైనా? నేను చేయను అసలు, నేను మెసేజ్లు చూడను. చేశారా? నీకు కనీసం చేసినట్టు కనిపించింది ఎప్పుడైనా? అంటే పాపులర్ క్రియేటర్ ట్యాగ్ ఉండేవాళ్ళు చేయలేదు అట్లా. నీకు మెసేజ్ కూడా చేయలే నీ దాన్ని పాపులర్ క్రియేటర్స్ ఎవరైనా దాని ఏమంటారు డబ్ స్మాష్ కాకుండా ఇది దీని ఏమంటారు నీ డూ ఇట్ చేశారా? డ్యూట్లో చేసినారు. ఎవరు చేశారు? డ్యూట్లు అంటే పేలు గుండిన ఆరాధన చేసినాడు. ఆయన పాపులర్ క్రియేటర్ కాదు కదా? అంటే ఇంకా పాపులరా? అంటే బ్లూ టిక్ వచ్చిన వాళ్ళు, బ్లూ టిక్ వచ్చిన వాళ్ళు చేసినారు కానీ వాళ్ళ పేర్లు నీకు గుర్తుండవు? నేను పట్టించుకోను కూడా పట్టించుకోను. మన అంతా ఆయన ఇంత కూల్గా ఎట్టను? కూల్ ఏముంది, నేను మనిషినే కదా, కూల్ ఉండడానికి ఉండాలి కదా. ఇంకోటి బిర్యానీ తింటే ఒక సాంగ్ వేస్తావు, ఏది ఆ సాంగ్? ఏంటిది? హిందీ సాంగ్ పాడద్దు ఎందుకంటే కాపీరైట్స్ వస్తాయి. హిందీ పాట వేసుకుని బిర్యానీ తింటా ఉంటాం మొక్కలు సైలెంట్గా. అదొక వీడియో, కొన్ని వీడియో చేస్తుంటా పక్కన. ఇంకోటి అంత మంది మధ్యలో అందరు బిర్యానీ తింటుంటే నువ్వు ఇది పెట్టుకొని ఆ ఎక్స్ప్రెషన్లు కానీ అంటే మన అంత ధైర్యం ఏంటి అసలు? ఏంటి ఎవరైనా ఏమైనా అనుకుంటారని అనుకోని ఎవరినే అనుకోని మనం ఏం కొట్టట్లేదు, ఏం మనం ఏం చేయలేదు కదా, మనం తప్పు చేయలేదు కదా. అంతే అంతే. రేపు పొద్దున ఏమైనా ఒక హీరోగా ఛాన్స్ వచ్చిన రేపు పొద్దున్న రోడ్ల మించి ఒక్కటి తమ్ముడు సినిమా ఇండస్ట్రీలో కానీ సీరియల్ కావచ్చు షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు బట్టలు ఇప్పే ఇది చేయమని చేశాను. అట్లా ఎట్లా వేస్తాను నేను మనిషిని కదా, బట్టలు ఇప్పి ఎట్లా వేస్తాను నేను? అంటే నువ్వు ఏది పట్టించుకున్నావుగా? ఏది పట్టించుకో అంటే కొన్ని ఉంటాయి దాంట్లో కూడా. అంతే అంతే అంతేగాని ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ చేయవా? చేయం. ఇప్పుడు ఎవరో హీరో అన్నం పెడతారంటే మనం తినమా? దాన్ని చూసి తింటాం, అదేముందో దాంట్లో ఇంత. అంతే అంతే. అంతేగాని చీప్ చీప్ క్యారెక్టర్లు చేయవు. చేయను. ఇక్కడ ఏది చేస్తున్నావు కదా ఇష్టం వచ్చిన డ్యాన్స్? ఎక్కడ రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నావు? ఈ సినిమా ఇండస్ట్రీలో చేయలేదు అంటే ఎట్లా చేస్తా? ఎక్కడ ఇప్పుడు నాకు టిక్ టాక్లో ఏముంది అనేది? కామెడీ కదా, ఎక్కడ చేస్తా? రోడ్డు మీద చేస్తా. అదే కామెడీ, కామెడీగానే ఇస్తే ఏదైనా చేస్తా, అదైతే పక్కా చేస్తా. అంతే సిగ్గుపడేది ఏం లేదు. సిగ్గు మనకేముండదు, సిగ్గు చిన్నప్పుడే ఉంది. ఎన్సీసీ ఏంటి, నీకేదో క్యాడర్లు ఉంటాయి కదా ఎన్సీసీలో? ఎన్సీసీలో ఇంకా 1 ఇయర్ చేసినాను. టార్చర్ ఫుల్ టార్చర్ పెట్టింది. సేమ్ ఆర్మీలో ఎలా పెడతారు అట్లా డ్రాప్ అయినా ఫుల్ టార్చర్. తట్టుకోలేకపోయా? తట్టుకోలేకపోతే కాదు, ఇంకా నా మీద ఇన్సిడెంట్ చెప్పు. ఎట్లా టార్చర్ అంటే? అంటే టార్చర్ అంటే డెస్కుల మీద మన పెట్టి కొట్టి కాళ్ళతో చేతులతో బాగా నరకం చూపిస్తారు. కొట్టారు నేను కూడా? అందరికన్నా నన్నే టార్చర్ పెడుతుండే నేను. ఎందుకంటే కొన్ని దానిలలో ఇంకా గర్ల్స్తో మాట్లాడవద్దు 99%. ఎన్సీసీలు అంటే గర్ల్స్తో మాట్లాడవద్దు. నువ్వు మాత్రం ఎప్పుడు గర్ల్స్తోనే? అంటే ఇంకా ఎప్పుడన్నా అవసరం ఉంటే ఇట్లా తీసుకొచ్చి ఏమైనా బుక్స్ గిక్స్ తీసుకొని అట్లా కనిపించేతోళ్ళు మా క్లాస్ వాళ్ళు అట్లా తొక్కేతోళ్ళని. ఇంకా నేను ఎన్సీసీ డ్రాప్ అయినా. ఒకసారి ఆర్మీకి సెలెక్ట్ అండి, ఇంకా అది వస్తుంది ఎందుకు ఎన్సీసీ అని. ఎందుకు సెలెక్ట్ అయింది? మళ్ళీ ఎందుకు పోయింది? రీమెడికల్ పడింది. అదే ఎక్కడ ఏది ప్రాబ్లం వచ్చింది? ఫ్లాట్ ఫుట్, అరిపాదం కింద అరిపాదం అని కొంచెం మోపుతుంది. ఇప్పుడు ఎలా కవర్ అవుతుంది అది? ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా, కవర్ అవుతున్నాయి. కవర్ అవుతుంది. ఈసారి ఒక కొట్టేస్తావా? రావాలా? టైం లేదు కదా. మరి వాలంటీర్ అది ఇదను వాలంటీర్ జాబ్ అనేసి వెళ్ళిపోతావా? అంతే, ఇంకా నాకు లైఫ్ సెటిల్ కావాలా, నా వైఫ్ను బాగా చూసుకోవాలా, అదొకటి. నా వైఫ్ అంటే ఇప్పుడు లవరే కదా? మరి లవర్ లవర్ అయినా ఒకటి, వైఫ్ అయినా ఒకటి. ఇప్పుడు ఉండే లవరే కదా వైఫ్? ఇప్పుడు నేను తననే ఇంకా మళ్ళీ మార్చేవి కదా? ఎందుకు ఫేమస్ అయిన తర్వాత ఏం అట్టేం లేదు, మార్చను కూడా మార్చు. ఏమో టిక్ టాక్ ఐడి మార్చా కానీ నా లవర్ని మార్చా. టిక్ టాక్ ఐడి అయినా మార్చుకుని లవర్ని మాత్రం మార్చడ మార్చాను. మీ ఊర్లో సపోర్ట్ ఏంటి మా ఊర్లో టిక్ టాక్లకి వాటికి? ఫస్ట్లో కొంచెం అందరు వెరైటీ చూస్తుండే ఫ్రెండ్స్ కూడా. వెరైటీకి కాదు, ఎంత కాదు మరీ ఇది, ఇంకా మనిషి లాగా ట్రీట్ చేసి ఉంటారు. ఇంకా అయిపోయినాక ఇంకా ఫేమ్ అయి కొద్దీ మా ఊరు ఇంకా మా పేరు బండాత్మక అంటే ఎక్కడని చెప్తారు. అట్లా పేరు వచ్చింది ఈ టిక్ టాక్లోనే. ఒకప్పుడు బండాత్మకూరు అంటే తెలియకుండా ఎవరికి, ఇప్పుడు కర్నూలు జిల్లాలో బండాత్మకూరు హైదరాబాద్లోకి ఎక్కడని చెప్తారు బండాత్మకూరు. ఫేస్బుక్ స్టార్ అంటే బండాత్మ. మీ ఊరికే పేరు తెచ్చారంట? పేరు తెచ్చా. నాకు పేరు తేకుండా మా ఊరికి పేరు తెచ్చేస్తారు. అది అనుకుంటున్నారా మీ ఊరు వాళ్ళు? అనుకుంటున్నారు కూడా, చాలామంది అంటారు కూడా నువ్వు గ్రేటరా నీ వల్లే మా ఊరు డెవలప్. చాలా నమ్ముతావా తమ్ముడు, తెలుగు రాష్ట్రాలలో టిక్ టాక్ వాడే వాళ్ళకి ఫేస్బుక్ స్టార్ తెలియకుండానే తెలియనోడు లేడనేది? అదైతే నమ్మ చాలామంది గెలిచింట తెలుగు రాష్ట్రాలలో ఫేస్బుక్ స్టార్ అంటే చాలామంది గెలిచింది. అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. నన్ను తిట్టినోని గెలిచింటది, వాడు ఎంత ఫేమ్ అయిన కూడా తెలిసింటది. నువ్వు ఫేమస్ అయ్యాక మీ ఊర్లో మీ ఫ్యామిలీని ఎలా చూస్తున్నారు? మా ఫ్యామిలీ మామూలే ఇంకా ఊర్లో కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఏమో అట్టే. నీ పనులు ఏమన్నా జరుగుతున్నాయంటే నీ ఫేమస్ వల్ల నీకు ఎక్కడైనా నీ ఇన్ఫ్లుయెన్స్తో పని జరిగింది ఏమైనా ఉందా? ఇంకా నేను ఎక్కువ పోను, ఏం పనులు గినులు అంటే అంత మా ఫాదర్ అట్లా. ఏమైనా పనులు జరిగితే పైనుంచి వస్తుంది.
ఏమన్నా అలవాట్లు ఉన్నాయి నీకు? ఏం అలవాట్లు లేవు. నిజం చెప్పు. నిజంగానే చెప్పాను. నీ లవర్ ఉందని చెప్పలేకపోతున్నావు? ఏం లేదు, నా లవర్ అంటే ఏముంది చెప్పనీకే. నెంబర్లు ఎందుకు మారుస్తున్నావు? ఎవరైనా కొడతారా తిడతారా లేకపోతే? కొట్టేతో లేవన్నా వాళ్ళు ఏమైనా పెద్ద సైనికులు అనుకున్నారు ఎవరు కొడతారని. ఓకే చెప్పుకునేతో నేను ఇంటర్వ్యూ పిలిస్తే 10 సార్లు అడతావు, లొకేషన్లు అడతావు. అంటే తెలుదు కదా నాకు, తెలిసింటే మా సైడ్ అంటే ఇక్కడ అంటే అక్కడికి వచ్చేసు. అట్లా మబ్బు స్టార్ గురించి, మబ్బు స్టార్ ఆడు వాడు ఫస్ట్లో వాడు కొంచెం ఫేమ్. మబ్బు స్టార్ అంటే ఇంకా స్టార్స్ అంటే కొంచెం అందరికి సపోర్ట్ చేస్తుంటాను నేను. ఈ కొంతమంది వాట్సాప్ స్టార్ గోల్డ్ స్టార్ భయపడి అంత కింది దిగిపోయారు, ఈ మబ్బు స్టార్ ఆడు పైకి వస్తాడు. మబ్బు స్టార్కి ఎంకరేజ్మెంట్ ఉంది. ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ ఏంటి? ఆర్మీ కాకుండా, ఆర్మీ కాకుండా అంటే అది ఒకవేళ రా అంటే కీడించి మేలించడం అది రాలేదు అనుకో, నెక్స్ట్ ఏంటి? ఇంకేంటి, ఈ టిక్ టాక్ మళ్ళీ వస్తే నా ఫ్యూచర్ మళ్ళీ లైఫ్ సెటిల్ అవుతుంది. నమ్మకం, నమ్మకం నాకైతే నమ్మకం, పెద్ద నమ్మకం. అట్లా కొన్ని జరిగినాయి కూడా, లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు టిక్ టాక్లో. నువ్వు? నేను కాదు, వేరే వాళ్ళు. అవునా? ఇప్పుడు మనకు తెలిసినంత వైజాగ్లో ఫన్ బార్ భార్గవ్ అని పిచ్చల అమౌంట్ టిక్ టాక్లో తనేగా డబ్బులు డబ్బులు ఏమైనా డీలింగ్స్ అంటే లక్ష రెండు లక్షలేం. అరేంజ్ పోతావు? పోతావు కూడా. ఈ టైం కూడా ఉంటే అరేంజ్ కూడా వస్తు, సింబల్ కూడా వస్తు బ్రాండ్. ఆర్మీ గురించి నీ ఒపీనియన్ ఏంటి తమ్ముడు? అంటే ఆర్మీ గురించి, నీ జాబ్ గురించి కదా. ఆర్మీ అంటే కొంచెం ఏ జాబు కన్నా ఆర్మీ ఈజీ జాబ్. జాబ్ గురించి కదా, ఆ ఇది పోరాటము వాళ్ళు అక్కడ సైనికుల గురించి. అంటే వాళ్ళంత కష్టం ఎవరు పడిండరు నాకు తెలిసినంత వరకు. నా ఫ్యూచర్లో కూడా చూసింటా నేను, ప్రతిరోజు వాళ్ళే చూస్తుంటా ఆర్మీ గురించే వీడియోస్ కానీ ఏది కానీ, అక్కడ బార్డర్లో ఏం జరుగుతుంది ఏం కథ. చాలా అయితే వాళ్ళందరికీ హ్యాండ్స్ అప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లో వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తావు నువ్వు డబ్బు రూపంలో? ఇప్పుడు ఇంతవరకు ఎక్కడో చోట సంపాదించడం లేదు. లేదు, డబ్బు వెళ్ళిపోయినట్లో ఎటువంటి, మనం ఇంట్లోనే అడగను, రూపాయి అడగను, రూపాయి తీసుకొని కూడా వాళ్ళ దగ్గర 5000 ఇస్తావా వాలంటీర్గా? లేదు లేదు, మా ఇంట్లో ఇంకా మా డాడీ మస్తు అవుతుంది. అది ఏముందని ఇంట్లో పని చెప్పు, అన్ని ఉంటాయి ఇంకా ఏది కాదని అది అన్నది. ఇంకా బట్టలు గిట్టాలంటే ఇంకా నా డబ్బులతోనే అంతే. బట్టలు మంచిగా వేస్తుంటావు మరి? వేయాలి కదా, ఫేస్బుక్ స్టార్ అంటే కొంచెం వెరైటీగా ఉండాలి. అంతా అమ్మాయిలు పడాలనే? అమ్మాయిలు ఏముందని, మస్తు మంది పడతారు. అంతా ఈ మంచి మంచి డ్రెస్సులు ఇప్పుడు కూడా ఒక డ్రెస్లో వచ్చి మళ్ళీ వెంటనే డ్రెస్ మార్చి స్టైల్ మాదంతా స్టైల్గా ఉంటుంది, అంత వెరైటీగా ఉంటుంది. ఇంప్రెస్ చేయడమే జనాల్ని అంతే ఇంప్రెస్. కటింగ్ ఎన్నో విడుతుంది? విడతలు ఎత్తేసిన ఇప్పుడే లాక్డౌన్లో. ఎందుకు ఎత్తేసావు? మంగళ షాపులు లేక బార్బర్ షాప్స్ ఎనీ టైమ్ ఇంకా ఓపెన్. నేను లాక్డౌన్లో షాపులు ముడిచినా కూడా మా ఇంటి కాడ తొలకొచ్చి కటింగ్ చేపిస్తుంది. విడతల ప్రకారం ఆపలే, 5 విడతలు ఆపలే, ఇంటి దగ్గర పిలుచుకొచ్చి మళ్ళీ కటింగ్ చేపిస్తుంది. ఈ కటింగ్ చేసిన వ్యక్తిని ఫేమస్ చేయలేకపోయావు? ఏం చెప్పకూడదు, అట్లా ఫేమస్ చేయకూడదు అని. లేదు, ఒకసారి చూపించవచ్చు కదా. చూపించే విడతలు చేసి అంటే ఒక షాపు కాదు అది చేపించే నేను. ఎక్కడ విడతకు ఒక షాపు, విడతకు ఒక షాపు, వెరైటీగా ఉంటుంది మాత్రం. వాళ్ళని ఫేమస్ చేయొచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తావు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ మీద ట్రోల్ చేస్తారని నేను చేయను. అట్లా ఇంకేం సిగ్గు లేదా మనకి అట్లా చేస్తున్నావు కటింగ్ అని అది చేస్తారని నేను చేయను. ఇది ఫేస్బుక్ సార్ కటింగ్ అయిపోయింది పాపులర్ ఈ కటింగ్. ఇంకా విడతలంటే అయిపోయా. ఇది ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇంతవరకు నువ్వు బాగా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఏమైనా ఉంటే షేర్ చేసుకో. నేను హ్యాపీగా అంటే నా లవ్. ఎలా ఎలా జరిగింది లవ్ చెప్పు. లవ్ అంటే ఈ టిక్ టాక్లోనే. పేర్లు అడగను, ఏం అడగను, జస్ట్ ఏం జరిగింది? టిక్ టాక్లోనే పరిచయం. నేను యాక్చువల్గా అయితే ఏ అమ్మాయికి చాటింగ్ చేయను కూడా, రిప్లై కూడా చేయను. ఎంత వాళ్ళు ఎంత ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఇంకా ఏ అమ్మాయికి లే, మామూలు టిక్ టాక్లోనే ఇంకాసారి నా నెంబర్ వరకు మెసేజ్ పెట్టింది. అప్పుడు ఇంకా ఏం కనుక్కోలేదు నేను కూడా. మెసేజ్ చేస్తుంటే ఇట్లా మా క్యాస్ట్ అమ్మాయి, అప్పుడు రిలీజియన్ మీ ముస్లిమ్స్ ముస్లిమ్స్ మెసేజ్ చేస్తుంటే ఇంకా మెసేజ్ చేస్తుంటే ఇంకా మామూలుగా అట్లా లవ్. ఎవరో ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరం చేసుకున్నాం. అట్లే కాదు, ఫస్ట్ చెప్పాలి కాదు, ఇది నేనే చేసిన. నువ్వే చేసావు? నేనే చేసిన. అమ్మాయి ఒప్పుకునిందా? ఒప్పుకుంటుంది, ఒప్పుకుంది కూడా అమ్మాయి. సరే, అమ్మాయిని లవ్ చేసిన తర్వాత, అమ్మాయి ఎప్పుడైనా నన్ను లవ్ చేస్తున్నావు కదా, ఈ ఎక్కిల చేష్టలు కానీ ఈ డ్యాన్సులు కానీ ఇవి మానేసే ప్రాపర్గా వెళ్ళిన ఇప్పుడైనా చెప్పింది సలహాలు? చెప్పింది కూడా అమ్మాయి కూడా, ఇంకా నన్ను కూడా ఫ్యూచర్లో అదే మార్చుతుంది, ఆ అమ్మాయి మార్చుతుంది. అమ్మాయి నువ్వు కలిసి వెళ్ళేటప్పుడు ఎవరైనా నిన్ను గుర్తుపెట్టినప్పుడు అమ్మాయి ఎలా ఉండదు? ఎలా ఉంటుందో నాకేం తెలియదు, చెప్పదు. అంటే నీకు చెప్పొద్దా అంటే గర్వంగా ఫీల్ అవ్వడం? అంటే నేను ఒక అమ్మాయిని ఎక్కించుకొచ్చిన అంటే ఎమ్మడే మొత్తం ఎవరు కనపరాకుండా ఉంటా, మాస్క్ తీసి మొత్తం వేసేస్తాను. పద్ధతి అమ్మాయి పరువు పోకూడదని పోకూడదని వాన్ బైక్ ఎక్కింది వీని బైక్ ఎక్కింది అట్లా పరువుకూడదని. ఇప్పుడు ఇంటర్వ్యూ మీ నాన్న చూసి అమ్మాయి ఈ టైం ఈ వయసులో నీకు లవ్ ఏంటి అంటే? మా ఇంట్లో కూడా తెలుసు, కూడా చెప్పుకున్నా కూడా రీసెంట్గానే మా ఇంట్లో కూడా. ప్రాపర్గా నడిపిస్తున్నాం, ప్రాపర్గా నడిపిస్తాం. 1 వీక్ అవుతుంది అంతే, దాని గురించి డిస్కషన్, పెళ్లి గురించి ఇంకా.
ఇప్పుడే చేసుకుంటా, చేసేసుకోవాలి అంక. నా లవర్ కింగ్ వన్ ఇయర్లో పెళ్ళి, త్వరలో త్వరలో ఫేస్బుక్ స్టార్ పెళ్ళి అని పెట్టేసుకోవచ్చు తమిళ్. త్వరలో అండి, ఇప్పుడు ఇంకా ఉంటుంది, ఇంకా వన్ ఇయర్ పడుతుంది, వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది. తర్వాత తమ్ముడు, ఇది ఒకరోజు 130 వీడియోలు పెట్టామని విన్నా, అదేంటది అంటే? ఇంకా నా ఓపికి అయితే ఉండేంతవరకు అది లాస్ట్ 130 వీడియోలో తీసుకెళ్ళి, లేకపోతే 200 ఉంటే 200 కూడా చేసేస్తుంది. 130 తర్వాత రాలేదా? ఇంకా రాలేదా? ఇంకా అన్నీ ఇంకా ఇంకా వెయిట్ చేయంటుంది. అంటే టిక్ టాక్ లిమిట్ లిమిట్ 130 వీడియోస్ చూసిన ట్రై ఎంత ఉంటాయో లాస్ట్ 130 ఉంది. టిక్ టాక్ టెస్ట్ చేసిన టిక్ టాక్ మొత్తం గెలికిన ఉన్న పాటలు అన్నీ, ఇంకా ఏమో ఉంటుంది ఎట్లా, ఒకవేళ అకౌంట్ పోయినా ఎట్లా రావాలా? అంటే నిన్ను చూసి 130 వీడియోల తర్వాత పెంచుతున్నామో నెక్స్ట్ టైం అన్న పాపం కుర్రోడు 130 టచ్ చేసిన నేను. నేను చేసిన 130 అయితే చేసిన లాస్ట్ ఆడి వరకే. ప్లీజ్ వెయిట్ టుమారో, అది 24 అవర్స్ అని. నాకు తెలిసినంత వరకు టిక్ టాక్ లో ఒక రోజు 130 వీడియోలు చేసింది నువ్వు తప్ప ఎవరు ఉండరు. అవును, అదైతే 90 నెంబర్స్ కరెక్ట్. టిక్ టాక్ కూడా గుర్తించాలి నేను. గుర్తిస్తారో ఏమో, ఇంకా అకౌంట్ బ్లాక్ చేస్తాడు అంటే. ఇప్పుడు మళ్ళా ఒకవేళ టిక్ టాక్ మన ఇండియా వస్తే మాకు గుర్తిస్తారు పక్క. నీకు పాపులర్ క్రియేట్ అయ్యాల్సిందే. చేస్తారు, అమ్మాని తీసుకుంటే చేస్తారు కూడా పక్క. అమ్మాయి బాగా క్లోజా? అమ్మాయిని క్లోజ్, ఇప్పుడు నెక్స్ట్ టిక్ టాక్ లో వస్తే అమ్మాయితో క్లోజ్ అవుతాం, కలుస్తాం కూడా అమ్మాయిని కూడా, అమ్మాయిని కూడా, అమ్మాయిని కలిసి అమ్మాయిని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటావా? అంట హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్, మా అమ్మాయిని కూడా సపోర్ట్ అంట. హైలైట్ తమ్ముడు, రోజు ఎన్ని వీడియోలు చేస్తావు అంటే? ప్రతిరోజు వచ్చేసి 50, టార్గెట్ 50 అయిపోకూడదా, మళ్ళీ 49-48 అట్లే 50 చేస్తా. సండే వచ్చేసి 100 చేస్తా. సండే ఎందుకు? ఎందుకంటే సండే ఇంటికాడ ఉంటారు అంటే స్పెషల్ స్పెషల్ ఇంకా సండే మాత్రం అల్లకలవే. ఎట్లది అడుగడుకు వీడియో? అడుగడుకు వీడియో ఈడ నిలబడితే వాడ షూట్ 10 వీడియోలు. ఎవడు వచ్చిన వీడియోనే వంగినా నిలబడ్డా ఏ చేయండి వీడియో వీడియో అంటే జనాల్ని నవ్వించాలా. నా పని, నా పని టార్గెట్ టిక్ టాక్ ఉంటే నవ్వించాలా. డ్యాన్స్ ఏంటి? డ్యాన్స్ ఫనీ వీడియోస్, జస్ట్ ఫనీ ఫనీ ఎక్కడ పడితే డేడో అంతే. అంటే స్టెప్ దాన్ని తగ్గినట్టు వేయాలా. వేస్తున్నావు అనుకుంటావా? వేస్తున్నా అనుకుంటానా, ఫన్నీగానే ఉంటుంది. ఏం వాళ్ళు ఇప్పుడు ఎవరో హీరోస్ వేస్తారు, వాళ్ళు వేసినట్టు మన ఏమైనా రూల్ ఉందా? లేదు స్టెప్పులు, నా స్టెప్పులు లేదు, కొత్త మోడల్ అండి. కొత్త మోడల్ స్టెప్ ఫేస్బుక్ స్టార్ అంటే కొత్తగా బ్రాండ్. ఈ బ్రాండ్ పెడతావు నువ్వు ఫేస్బుక్ మీద ఏమైనా అవుతావు మీద కేసు వేస్తే ఫేస్బుక్ వేసుకొని 2 రోజులు పెట్టుకుంటారు, 3 రోజు ఇంటికి పంపించాల్సిందే కదా. అంతే అంతే, అన్నిటి రెడీ. ఎప్పుడైనా కేసులు పెట్టారు నీ మీద ఎవరైనా? కేసులు కేసులు ఏం పెట్టలేదు. నేను ఫోన్ కూడా ఎట్ట ఎవరి జోలికి కూడా అస్సలు ఫోన్, ఎవరి గొడవలకి ఫోను. గొడవ నాది తప్పు లేకుండా నా తప్పైందని ఒప్పుకొని వస్తుంది పోరా నాయనని. అంటే ఎట్లా, ఒకవేళ గొడవ అయ్యి నీ తప్పు లేకపోయినా తప్పు అయిందని వెనక్కి వస్తావు? వెనక్కి వస్తా. ఎందుకు? ఎందుకు? ఎందుకంటే గొడవలు మళ్ళీ కేసులు గీసులు, మళ్ళీ ఫ్యూచర్ ఉంది కదా మనకు. ఏం కేసు పెడితే తలకాయన పిప్పు అన్ని జాగ్రత్తలోనే. జాగ్రత్త ఇరుక్కోనేది నీకు ఇష్టం ఉండదు? ఇష్టం ఉండదు, నీదే తప్పు అంటావు. అవసరం తప్పు ఉంటే, అవసరం ఉంటే నాదే తప్పు మాత్రం ఉంటే చాలు. కానీ నిన్ను ట్రోల్ చేయడం ఏంది అసలు ఇంత మంచి? ఏమో వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది అంత చెప్తులే. ఒకడు ఒకప్పుడు ఒక నన్ను ట్రోల్ చేసి ఫేమస్ అయ్యాడు, మేము ఫేమస్ అయితేనే అందరు ట్రోల్ చేస్తారు. కానీ నువ్వు ఊరిని ఏం చేసిందిలే? ఏం చేస్తావు? ఒక ఇద్దరు అయితే వాళ్ళ ఇంటి దగ్గర పోయి మాట్లాడతాము. అలా కాదు, నువ్వు ఎవరిని టార్గెట్ చేసి నువ్వు తిట్టడం కానీ ఎవరిని ఆ టైంలో నేను పాటించుకుని కూడా అయినా నిన్నే ట్రోల్, నన్నే ట్రోల్ చేస్తారు. ముందు ముందు ఆగతాయి అనుకుంటున్నావా ట్రోల్స్? ఇంకా ముందు ముందు ఏమో, టిక్ టాక్ మళ్ళీ వస్తుంది అంటున్నారు, వచ్చే అవుతాయో మిషన్. ఈసారి 140 వీడియోలా? ఇంకా ఏమో, అమ్మాని ఎంత పెంచుతాడు? 200 పెడతాడేమో. 200 పెడితే 200 కొట్టడమే పోయేదే, ఇంకా అమ్మాని సవాలే. 200 దాటాల్సింది, మళ్ళీ దాటాల్సింది. నీ వల్ల అప్డేట్లు వస్తాయి టిక్ టాక్కి. రోజు 200 వీడియోలు, 200 చేయాలంటే చాలా కష్టం. 200 వీడియోలు, 100 వీడియోలు చేయాలంటే నాకే ఓపిక రాదు. ఎందుకంటే మన టార్గెట్ పెట్టినాక మాటిచ్చినాక తప్పని, అది ఎంత పెద్ద పని అయినా మాటిచ్చినాక తప్పని. జగన్ లాగే, జగన్ మాటిచ్చినాక తప్పను. నిన్ను జగన్ గారితో పోల్చారు అంటే అంత పెద్దోడితో పోల్చే, అంత పెద్దోడి కాదు కానీ పోల్చిన విధానం ఏంటంటే, జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత టీడీపీలో ఉండే వాళ్ళు కూడా పొగిడారు కొంతమంది యూత్. ఏం ఓపిక రా స్వామి, మనిషే కాదా ఇంత ఎండలో, ఇన్ని కోట్లు ఉన్న వ్యక్తి ఎండలో తిరిగి అంత కర్మ ఏంటి, ఇంత సీఎం అవుతానని గట్టిగా నమ్మకం పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు తిరిగాడంటే ఇతన్ని ఆ పట్టుదలని అందరూ మెచ్చుకున్నారు. సేమ్ నేను కూడా అదే పట్టుదల, 100 వీడియోలు తీసేది ఏంటి అసలు, 130 వీడియోలు తీసేది ఏంటి? అంటే టిక్ టాక్ లో ఫేమస్ కావాలంటే మన పట్టుదల ఉండాలి, ఒక ఫేమ్ అని రావాలంటే పట్టుదల ఉండాలి. నాకు నచ్చింది అది నీలో, నువ్వు వాళ్ళు తిడుతున్నా నువ్వు ఫేమస్ అవ్వాలి టార్గెట్. అది టార్గెట్ అయ్యో, నేను టార్గెట్ పెడితే అది కన్ఫర్మ్ కావాలా, అది ఎంత కష్టపడైనా తిట్టని కొట్టని ఏమని ఏమని వేసుకొని
నేను టార్గెట్ రీచ్ అవ్వను. అయిపోయాను అందరూ గుర్తుపడుతున్నారు, ఎక్కడో గుర్తుపడతారు. నేనే ఇంకా మాస్క్ పెట్టుకొని తిరుగుతుంట, అందరితో మాట్లాడలేక హెల్మెట్ పెట్టుకొని తిరుగుతుంట. తమ్ముడు నువ్వు ఎక్కడికైనా హోటల్లో పోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ హోటల్లో పోతే కూడా బాగా చూసుకుంటారు. ఎమ్మడే నా దగ్గరకు వచ్చి ఏం కావాలా, మీరు కూడా వచ్చినారా మా హోటల్కి అంటారు. సెలబ్రిటీలే, సెలబ్రిటీ లెక్కనే చూసుకుంటారు. మంచి ఎక్కడైనా వెళ్తే డబ్బులు తీసుకోకుండా ఉండడం ఇట్లాంటి ఏమైనా చేసినా అంటే తక్కువ తీసుకుంటారు. నేను ఎక్కడికైనా బటల్ షాప్ పోయినా హోటల్స్ పోయినా తక్కువ, అందరికి ఉండే పడే రేట్లకి ఇస్తారు మాకు. నీకు వరకు ఇప్పుడు 1000 ఉన్నా వాళ్ళకు 700 పడింది, ఆ పాయింట్ దానికి ఇస్తారు. అదే చూసుకోవడం అయితే ఏమైనా దారిలో వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆపి సెల్ఫీలు దిగడం ఇట్లాంటివి? వా మస్తు ఏరినా అని ఎగతాళిగా ఉంటుందా? నేను బాగా అభిమానించే అభిమానిస్తారు అంటే కొంచెం ఇంకా ఫేస్బుక్ స్టార్ అంటే వెరైటీ ఉండవు, సెలబ్రిటీ ఇస్తారు. నేను ఎప్పుడు అనుకోలే సెలబ్రిటీ, నేను చూస్తారు బాగానే చూస్తారు. మళ్ళీ డైలాగ్ చెప్పేసుకుంటారు స్వామి అని. ఆ స్వామి డైలాగ్ చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? చాలామంది బాగుంటారు టిక్ టాక్ పైన, చాలామంది సబ్స్క్రైబ్ చేయమని స్వామి చేస్తారు. నేను చెప్తున్నా ఏ ఛానల్ పోయినా సపోర్ట్, ఫుల్ సపోర్ట్ చేస్తారు. మా ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు ఏ దాంట్లో ఇంటర్వ్యూ. స్వామి సబ్స్క్రైబ్ చేయండి స్వామి. స్వామి మా ఛానల్ తెలుసు కదా ఎక్కడి నుంచి వచ్చింటారు, నేను ప్రతి దానికి పోతున్నా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. నేను షేర్ చేస్తున్నా, మీరు కూడా షేర్ చేయండి. మామూలే స్వామి, స్వామి కామన్. ఇంకా స్వామి డైలాగ్ అంటే ఫేమస్, పెద్ద పెద్ద ఫేమస్ అయిన వాళ్ళు స్వామి ఒకసారి నీకు డైలాగ్ చెప్పు స్వామి అంటారు. సరే స్వామి చెప్పండి స్వామి. ఇంకా మీ విశేషం? మంచి ఊపులోకి వచ్చాడు. నేను ఇన్స్టాగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇన్స్టాగ్రామ్ నేను పట్టించుకోను అంటే ఫేస్బుక్ కూడా ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ అంటే మా కంపెనీ ఒకటి చాలు, ఫేస్బుక్ ఒకటే పేరు. మా దాంట్లో ఒక ఇన్స్టాగ్రామ్ స్టార్ అని పెట్టుకోవాలి రూల్ ఉందా? లేదు కదా. లేదు, ఫేస్బుక్ వాళ్ళే కదా దాంట్లో. మావే వాట్సాప్ కూడా మాదే కదా, కొన్నాము కదా మన రీసెంట్ గానీ. అంతా మందే ఇంకా టిక్ టాక్ కూడా ఏమంటే ఇంకా కొనలేకపోతున్నాను. మైక్రోసాఫ్ట్ కూడా కొంటే ఇంకా అసలు తిరుగులే తిరుగులే అంతా మాదే ఇంకా. అసలు స్టార్ అంటే మాదేం ఉండదు, కంపెనీ ఉంటుంది కదా. నీకోసం ఒకటి ఐడి క్రియేట్ చేసి పెట్టేస్తారు పెడతారు అదైతే పక్క. నేనే కలసాలనుకున్నా, ఏది ఫేస్బుక్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో హైదరాబాద్లో ఉన్నా చూసినా ఖచ్చితంగా హైదరాబాద్ ఫేస్బుక్ ఆఫీస్లో అయితే నువ్వు తెలిసి ఉంటావు. అంతే తెలిసి ఉంటుంది ఫేస్బుక్ స్టార్ అంతే. ఇది ఫేస్బుక్లో ఏం పోస్టులు పెడుతుంటావు? పోస్టులు అంటే పిక్స్ ఫస్ట్లో దాంట్లో ఫేమస్ అయ్యిచ్చిన టిక్ టాక్లో ఏముంది నేను ఫేమ్ అలా దాంట్లో 30-40 ఫోటోస్ అప్లోడ్ చేస్తుంది ఫేస్బుక్లో. ఏం ఫోటోలు పెడతావు తమ్ముడు 30-40 రోజుకి? ఏమి సెల్ఫీ ఒకటే మోడల్ దిగడం పెట్టడం. ఎడిటింగ్ చేయాలి కదా మళ్ళీ దాన్ని. ఎడిటింగ్ కూడా ఉందా? ఎడిటింగ్ కూడా చూసేదోళ్ళు ఉండాలి. అదేంది రెడీట్ వేసి తలకాయ తింటాను రేపు ఫస్ట్ అందరినీ. తలకాయ తింటుండేవాడు 5000 ఫ్రెండ్సే ఓన్లీ, ఇంకా 5000 మంది చూస్తారు, ఎక్కువ చూడరు. ఇది టిక్ టాక్లో అయితే లక్షల మంది వస్తారు. మార్చేసిన ఇంకా తమ్ముడు ఇది ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది ఇంకా? ఇంటర్వ్యూలు ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నావా హైదరాబాద్కి వెళ్ళి? ఏమో ఇంకా పిలిచే పోతాం. నేను యాక్చువల్గా అయితే టిక్ టాక్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు చేయలేదు, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చేస్తున్నావు ఏంటి అంటే ఇంకా ఫస్ట్లో నేను అనుకోలేదు ఏ దాంట్లో చేయలేదు. ఇంకా ఫ్యూచర్ ఒకటి ఇంకా లక్కీ లక్ వచ్చింది తనేం మొత్తం చేసి. ఏ లక్ వచ్చింది? లవర్ లక్ వచ్చింది తనేం మొత్తం కాదని. ఎన్ని రోజులైంది లవ్? మంచి 2 మంత్స్ అయితే. లాక్డౌన్లోనే కుదిరింది అంతా, అంతకుముందు లేదు. నేను అసలు చేయను కూడా లవ్ను కూడా. అదే అంతకుముందు ఎందుకు సొల్లు చెప్తా ఉండేవాడు స్వీట్ గిటి అని? అంటే స్వీట్ ఎందుకంటే అమ్మాయిలు ఊకే ప్రపోజ్ చేసి నెంబర్లు అట్లా ఇస్తుండ్రు. అది మరీ యాక్టింగ్ తమ్ముడు. యాక్టింగ్ అంటే ఉండే ప్రూఫ్ చూపిస్తే కూడా నాకు లేక. అమ్మాయిలు ప్రపోజ్ చేస్తుంటే విసుగు పుట్టి నాకు ఆల్రెడీ లవర్ ఉంది అబద్ధం చెప్పా? అబద్ధం కాదు, కొంతమంది చేతుల మీద కూడా రాసుకున్నారు ఇట్లా గోరెంట్లాగతో రాసుకుని యూట్యూబ్లో టిక్ టాక్. గోరెంటాకులు రాసేది పెద్ద విషయం చెప్తా. గొప్ప ఏముంది ఉండేటి చెప్తాను. నేను ఎప్పటికే అబద్ధం చెప్పాను కదా, ఈరోజు నాకు టిక్ టాక్ ఉండింటే ఈరోజు ప్రూఫ్స్ కూడా చూపించు ఇంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినారని. ప్రపోజ్ చెప్పి ఎందుకు? వాళ్ళ పేర్లు ఎప్పుడు చెప్పాను కూడా. అది పేర్లు చెప్పాక చెప్పాను కూడా నాకు అవసరము లేదు. మీ స్వీటీ పేరు, మీ లవర్ పేరు ఏమి చెప్తావా? లవర్ పేరు ఎందుకు, ఫ్యూచర్లో చెప్పుకుంటా. జబర్దస్త్లో కానీ ఏదన్నా మంచి దాంట్లో వస్తే చెప్పుకుంటాను. అంటే మా ఛానల్లో కాదు జబర్దస్త్. జబర్దస్త్ అంటే పెద్ద దాంట్లో చెప్పుకుంటా. వెళ్తా తమ్ముడు జబర్దస్త్కి కానీ పటాసుకి కానీ వెళ్తావని నీకు ఎంతవరకు నమ్మకం ఉంది? నాకైతే టిక్ టాక్ మళ్ళీ వస్తే పక్క వెళ్తాను నేనైతే. ఏమి కాన్ఫిడెన్స్? నీ ఓవర్ కాన్ఫిడెన్స్? ఓవర్ అంటే నేను ఫన్నీ వీడియోస్ కదా నేను వేసేది. నమ్మకం నాకైతే నమ్మకం. నేను ఒక టిక్ టాక్ మళ్ళీ వస్తే సెలబ్రిటీని కూడా అవుతాను. ఏం వాళ్ళైనా హీరోస్ నేను కాకూడదా? వాళ్ళ మనసులో నేను కూడా మంచి కదా. హీరోనే హీరోనే కూడా అను అయితే కూడా టిక్ టాక్ మళ్ళీ వస్తే హీరో కూడా. వాళ్ళకి గన్మ్యాన్లు ఉన్నారు, నాకు కూడా ఏదో ఒకరోజు వస్తారు గన్మ్యాన్. కుర్రోడు లాస్ట్ ఇంటర్వ్యూ లాస్ట్కి వచ్చారు దుమ్ము లేపుతున్నాడు. గన్మ్యాన్లు కావాల్సిందే. గన్మ్యాన్లు కూడా వస్తారు.
నాయన కమ్మడి కార్లు వస్తాయన్నీ వస్తాయి ఫ్యూచర్లో అనుకుంటున్నా, టిక్టాక్ మళ్ళీ వస్తాయి. జరుగుద్ది జరుగుద్ది. అప్పుడు మమ్మల్ని గుర్తిస్తావా? ఎందుకు గుర్తించాము? ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని ఇప్పుడు చేసినారు కదా, ఎందుకు గుర్తించాము? అంతే, వేరే రేంజ్కి వెళ్ళిపోతావు. వేరే రేంజ్ టిక్టాక్ మళ్ళీ వస్తే ఒక రేంజ్ ఉంటుంది. ఏం తమ్ముడు, ఇంకేంటైతే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ట్రోల్ చేసే వాళ్ళకి కానీ, నిన్ను అభిమానించే వాళ్ళకి కానీ? నా అభిమానించే అందరికి థ్యాంక్స్. చాలామంది నన్ను, చాలామంది కొంతమంది తిట్టేతోళ్ళు కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నన్ను పొగిడేతోళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు మంచి వాళ్ళు. పాపం చాలా నన్ను ట్రోల్ చేసేటోళ్ళు కూడా ఫ్యాన్సే. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే, కొంతమంది పెట్టినారు కూడా మెసేజ్లు, తమ్ముడు ఏమనుకోద్దు మేము నిన్ను తిట్టినది ఎందుకంటే మేము లైక్స్ కోసం. నువ్వు ఓకే ఫోన్ అనుకున్నావు? నేనేం నేను రిప్లై అయ్యాను ఇంకా. ఎంత వాడు ఫేమ్ అయినాడు ఎవరైనా సరే, ఇంత వానికి 20 మిలియన్స్ 30 మిలియన్స్ ఉండే రిప్లై కూడా ఇయ్యాను నేను. ఎందుకు? ఎందుకంటే నా పట్టించుకోను నేను. అంటే గర్వమా నీకు? పెద్ద పాపం నాకు ఏం అటేం లేదు, నేను పట్టించుకోను అంతే. మెసేజ్లు చూడను చేయను. ఎందుకు? ఎందుకంటే నాకు అవసరం లేదు. ఎవరో వచ్చి వాడు మెసేజ్ పెట్టి మనతో మనం పరిచయం వద్దు, మనకు అవసరం మనకొద్ది మనదే, మనకొద్ది మనకు టైం ఉండదు. 50 వీడియోలు చేయాలంటే కష్టం. రాత్రి 10 అయితేనా కూడా, ఇంకా లాస్ట్ 49వ వీడియో ఉన్నా కూడా రాత్రి 10 అయినా కూడా చేయాల్సింది. ఎప్పటికైనా నీ ఇదే, దాని మీద ఉండదు గురి. గురి దాని మీద పనే పని, ఇంకా అదే పని. నాకు సెలబ్రిటీ కావాలా, ఒక పెద్ద హీరో కావాలంటే నా టార్గెట్ ఏంది చేయాలా, కష్టపడాలి. నిద్రైనా ఆపేస్తావు, ఏదైనా ఆపేస్తావు. అంటే నేను ఒక సెలబ్రిటీని కావాలంటే, పెద్ద హీరో కావాలంటే నేను కష్టపడాలి. ఏదైనా కష్టపడితేనే సాధించేది. కష్టపడింది ఏది రాదు కదా. ఈరోజు నేను ఇంత, ఇప్పుడు ఈరోజు కూడా నేను ఇంత ఫేమ్ కానికేంది, కష్టపడినా. అన్ని వీడియో తీసినందుకే కదా. ఎవరన్నా టిక్టాక్లో ఫేమ అని చెప్తున్నారా? 800-900 వీడియోస్కే ఫేమస్ అంటారు. నేను 5600 వీడియోస్ చేసిన, టిక్టాక్లో ఎవరన్నా చేసినాడంటే టిక్టాక్ చరిత్రలో ఉండవు. లేదు, ఈ ఏపీ తెలంగాణలో ఇద్దరిట్లో ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరు ఎవరో టిక్టాక్ ఫేమ్ అయిన వాళ్ళు చేసినారంటే గ్రేట్ ఇస్తాను, రాసిస్తాయి. ఏమైనా ఒక 10,000 వీడియోస్ 5,666 వీడియోస్ చేసిన ఇక ఉండుంటే ఇంకా వేలల్లోనే పోతేనంట. రైలు ఆగదు, గూడ్స్ రైలు పోతేనే. గూడ్స్ రైలు, గూడ్స్ రైలు పెట్టేలు ఎన్ని ఉంటాయో, ఒకసారి 100 కనిపిస్తారు, ఒకసారి 50 కనిపిస్తారు. కనిపించేదే కనిపిస్తాడు, పోయేదే పోయేదే. ఇంకా అందరు నవ్వుకుంటున్నారు చూడు, వీడియో చూసే వాళ్ళు కూడా, వాళ్ళు కూడా చూస్తే బల్ల అవుతారు. నా వెయిటింగ్ చేస్తారు, ఇంకా ఇంటర్వ్యూ రాలే నా ఇంటర్వ్యూ. చాలా మంది మెసేజ్ చేస్తారు సేమ్ అన్ని క్వశ్చన్లు, ఇదే అన్ని ఇంటర్వ్యూ, ఇయే క్వశ్చన్లా ఇయే ఆన్సర్లా? కొన్ని దాంట్లో వేరే ఉంటాయి, అడిగేదాన్ని బట్టి ఉంటాయి, వేరే ఉంటాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి అట్లానే పెట్టాను అనమాట, లాస్ట్లో అడగని. ఓన్లీ కామెడీ వీడియోస్? ఎమోషనల్ వీడియో ట్రై చేయొచ్చు కదా. ఎమోషన్ మనకు అవసరం లేదు. ఏ అట్లా కాదు తమ్ముడు, మన ప్రేక్షకుల కోసం ఎమోషనల్ వీడియో యాక్టింగ్ చేయగలవా? యాక్టింగ్ అంటే ఇప్పుడు మీ స్వీటీకి, రియల్ స్వీటీకి ఐ లవ్ చెప్పాలంటే ఎలా? రియల్ స్వీటీకే ఉంటుంది ఇంకా తనను, మామూలుగా ఐ లవ్ ఎట్లా, పెద్దోళ్ళు అంతా హీరోస్ వాళ్ళు కూడా ఐ లవ్ అంటారా? నేను కూడా అలా అంతేకాదు, దానికి ఇంకెట చెప్తారంట? ఏమన్నా విడతల ప్రకారం వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాను అంతే, స్వామి ఐ లవ్ యూ అని చెప్పాను కదా. స్వామి నీ రెగ్యులర్ స్టైల్ అదేగా, స్వామి ఐ లవ్ యూ అని చెప్తా. అంటే అమ్మాయిలు కూడా స్వామి ఐ లవ్ యూ అంటే, అమ్మాయిల కానీ అమ్మాయి అంత అమ్మాయిల కానీ నాలుగు వరకు ఒకటి చెప్తుంటా, అమ్మాయిలకు అంటున్నా, అమ్మాయికి అదే మీ అమ్మాయికి, అమ్మాయికి స్వామి ఐ లవ్ యూ. ఇంకా తర్వాత ఎమోషనల్ గా ఏదైనా యాక్టింగ్ చేయొచ్చు కదా ప్రేక్షకుల కోసం. ప్రేక్షకుల కోసం అని తెలుసుదా, యాక్టింగ్ అంటే బిడుతల ప్రకారంకే చుక్కలు చూపిస్తారు. చుక్కలు ఎవరు అనిపించినా కట్టింగ్ కట్టింగ్ కట్టింగ్, నన్ను చూస్తేనే గుర్తుపడతారు. నేనంతా ఫేస్ అంతా మాస్క్ తీసి కట్టిండు కదా, కటింగ్ చూసి నువ్వు ఫేస్బుక్ స్టార్ అంటావు. విడతలో పనికి వచ్చిన విడతలే, ఇంకా విడతలో ఒక పునాది నాకు, విడతలు వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది అంటే అంటుంటా ఫ్యూచర్లో ఏదో ఒకటి పైకి తెస్తుందని, ఏదో ఒకటి నీకు విడతలు, విడతలు వీడియోస్ కూడా తీసుకొచ్చిన. డైలీ 50 వీడియోలు చేయాలంటే గ్రేట్ కదా. డైలీ నువ్వు ఇలా చేసి ఉండాల్సింది ఏమో తమ్ముడు, డైలీ 50 కటింగ్లు 50 విడతలు. అట్లెట్టయితే కటింగ్ కటింగ్ విడత మార్చే, మనం గురువారం శుక్రవారం మారతామే, నెలగా 5 విడతలు. దానికి కూడా టైమింగ్స్ కరెక్ట్? కరెక్ట్గా అంటే పెరగాలి కదా, ఊకే ఎట్లా మంగళ సభలో పోతే ఊకే ఎట్లా పెడితే ఏడొస్తుందిరా నాయన, రాదే రాదా. అట్ట ఎప్పుడైనా వెళ్ళావా? అడిగినారు కూడా ఏంద్రా ఎంటికెళ్ళావు మళ్ళీ అప్పుడంటే, నువ్వు చేయరా సార్ నీకు డబ్బులు ఇస్తాను కదా. డబ్బులే నీకు ముఖ్యం, ఇస్తా ఇస్తా. విడతలకి ఎంత అయ్యేది డబ్బులు? 50 ప్రతి నెల 250 రూపాయలు 300 విడతలకి, విడతలకి మళ్ళీ దాంట్లో సేఫ్ పెట్టిస్తా. సేఫ్ కంపల్సరీ, కంపల్సరీ. ఏమంటే అమ్మాయిలు మళ్ళీ ప్రపోజ్ చేయరు? నేను పట్టు అమ్మాయిలు మనకు అవసరం లేదు, అమ్మాయిలతో మనకు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ అయితే అంటే జనాలు నవ్వించడానికి, జస్ట్ నవ్వించడమే, నవ్వించడే నా టార్గెట్ అన్ని. ఏ చేసినా అదే, ఏ చేసినా అదే నవ్వించడానికి. గ్రేట్ తమ్ముడు, నాకైతే నిజంగా ఫేస్బుక్ స్టార్ అయితే మాత్రం నాకు భయంకరమైన ఇష్టం. దానికి రీజన్ ఏంటంటే
అతను క్లారిటీగా ఫస్ట్ నుంచి ఒకటే మాట, నేను నవ్వించడానికి చేస్తున్నా, నవ్వించడానికి, ఎవరిని తిట్టట్లేదు నవ్వించడానికి. దాన్ని అతను ఏమంటాం మనం, ఇంకా ఇంకా ట్రోల్ చేసేవాళ్ళు నాకు తెలిసి మనం ఇంటర్వ్యూతో ట్రోల్ చేసేవాళ్ళు ఆపేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫేస్బుక్ స్టార్ కుదుస్ ఖాన్ మన ఇంటర్వ్యూకి వచ్చినందుకు. త్వరలో నువ్వు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తావా? ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నువ్వు ఎందుకు ప్రొనౌన్స్ కామెడీగా చేస్తావా ఇన్స్టాగ్రామ్ అని? నువ్వు నాలిక అంటే కొంచెం పదం తిరగనికి రాదు, లేకపోతే నాకు పదం తిరిగి వచ్చింటే ఏదో న్యూస్ రైడర్ అయిపోయాడు, న్యూస్ రైడర్ అయ్యను ఏదో చేసాను, ఏదోదో అయిపోయాడు అయిపోయి ఫేస్బుక్ కంపెనీలో పోయి జాయిన్ అయ్యి కూడా ఇప్పటికి ఆ నోరు తిరగనికి రాకనే ఈరోజు ఇక్కడ. అన్నీ ఎందుకు ఇంత జన్యుడిగా ఒప్పుకుంటావు? ఒప్పుకుంటాను యాక్చువల్గా. నేను ఏ అబద్ధం చెప్పాను, నాకు ఏం అవసరం లేదు. ఏమైనా అబద్ధం చెప్తే చెప్తాను, లేదంటే చెప్తాను. నా లవర్ కాడనే అంతే, ఎక్కడికి పోయినా అంతే, నేను ఉన్నట్టు ఉన్నట్టు చెప్పుకుంటాను. మళ్ళా తనకు అబద్ధం చెప్పి ఏదో ఒక రోజు మళ్ళా బయటపడతాయి కదా, అరో నువ్వు ఎందుకు చెప్పాలి, ఇది చెప్పాలి అంట, అరో ఎందుకు బాధపడ్డాను, ఫస్ట్ చెప్తూ ఉన్నట్టు ఉన్నట్టు. నీది నా పరిస్థితి. లాస్ట్ క్వశ్చన్, నీ రెగ్యులర్గా నీ డే ఎలా స్టార్ట్ అవుద్ది, ఏం చేస్తావు, ఎప్పటి నుంచి లేస్తావు, వీడియోలు తినేది ఎప్పుడు, ఇట్లా? నాకైతే ఇప్పుడు లాక్డౌన్ లేనప్పుడు 3:30 లేస్తండి, 3:30 3:30 లేచి నాకు 12 కిలోమీటర్స్ గ్రౌండ్ నంద్యాల బైక్ వేసుకొని వెళ్ళాలి. బైక్ వేసుకొని వెళ్ళి అక్కడ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి ఇంకా మళ్ళీ 6 hours వరకు ప్రాక్టీస్ అంటే ఏం చేస్తావు? రన్నింగ్. ఎన్ని కిలోమీటర్లు అంటే కోచింగ్లో వాళ్ళు కొట్టిస్తారు, ఇంకా ఇన్ని రోన్స్ అని ఉండదు కొట్టిస్తారు. ఇప్పుడు అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నావా? రన్నింగ్ అన్ని రన్నింగ్లో నా పేరు చెప్తే ఫేస్బుక్ స్టార్ అంటే చుక్కలు. నా బ్యాచ్లు దిగాలంటే కష్టం. 100 meters ఎంత సేపు అవుతుంది ఇప్పుడు? 100 meters 100 meters ఉండదు, 1600 meters ఉంటుంది. ఎన్ని నిమిషాల్లో కొడుతున్నావు? మామూలు అయితే రూల్ అయితే 5:45 ఉంటుంది, నాకైతే 5:10 పడుతుంది, 5:20 పడుతుంది. అయిపోయింది, ఇంక ఇబ్బంది ఏం లేదు. గ్రౌండ్ని బట్టి ఉంటుంది, నాకు గ్రౌండ్ మెత్త ఉంటే 5:10 5:5 కూడా కొట్టేస్తాను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? ఇంకా ఇది అయిపోతేనే ఇంకా వస్తాను, వచ్చి ఇంకా మళ్ళీ పనుకుంటా. 3:00 లేదంటే చాలా కష్టం కదా, లేచి ఇంకా మళ్ళీ వచ్చి పనుకోడి తిని గిని ఇంకా మళ్ళీ డ్యూటీ ఉంటే వాలంటీర్ది చూసుకుంటా, లేదంటే ఇంకా టిక్ టాక్ డ్యూటీ వస్తుంది. నువ్వు వాలంటీర్ జాబ్ చేస్తున్నావని ఇప్పుడు మన వీడియో ద్వారానే తెలుస్తుంది. వాలంటీర్ జాబ్ ఇంతవరకు ఎక్కడ రివీల్ కాల? ఒకసారి అయింది అంతే, ఒక ఫస్ట్లో జనాలకు తెలిసినట్లేదు. తెలిసినట్లేదు, నేను వాలంటీర్ ఉండేటి ఉండే ఫ్యాకల్టీ చెప్పుకున్నా, నాకు అర్థం చెప్పాలి. ఈ వీడియో నుంచి వాలంటీర్కి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయరా? అంటే జనాలు నీ మీద కంప్లైంట్ చేయడం, వాడు అసలు వీడియోలు చేస్తున్నా కానీ మాకు పని చేయట్లేదు అని ఎప్పుడు అన్నారా? అన్నారు కూడా, ఇప్పుడు పట్టించుకుంటున్నాను మాకు అని అన్నారా? అన్నారు కూడా అంటే నేను పని చేస్తే కరెక్ట్ ఉండాలా, పని చేస్తే ఒక మళ్ళీ ఇప్పుడు డబ్బుల విషయం ఉంటుంది ఒకటి, కొంతమందికి ఉంటాయి, వాళ్ళకు కూడా కరెక్ట్ డబ్బులు పడాలా, డబ్బులు పడేదారే పని ఇంత చెప్తాను ఫేస్ టు ఫేస్, నీకు పడతాయి డబ్బులు అని పడకుండా నా మళ్ళీ నా కొడుకు వచ్చి నీకు పల్లె డబ్బులు అనేది కరెక్ట్ పని చేపిస్తాను నేను. ఏ పని ద్వారా నువ్వు ఆ పని చేయిపోయి అది తీసేస్తే పరిస్థితి ఏంటి? తీసేది తీసాను, తీసేయరు నాకు తెలిసినంత వరకు. ఏమి అంటే నేను యూత్ లీడరు, నాకు అభిమాని, అభిమాని పెద్ద అభిమాని నేను జగన్ అంటే. వేరే రేంజ్ ఫ్లెక్స్ ఫేస్బుక్ అయినా జగన్ గారికి కూడా కొట్టించావు? ఇప్పుడు జగన్ గారికి కూడా ఒకసారి కొట్టించావు, అంటే ఎలక్షన్ మూమెంట్లో తీసేసినారు. అట్లా యూత్ అభిమాని అభిమాని అని చెప్తున్నా, ఎన్ని ఓట్లు ఉన్నాయి నీ కనుక? నా యూత్ ఉంటాయి ఒక 100-150 ఓట్లు. నేను నువ్వే కీలకం అవుతుంది మీ ఊరికి ఓటింగ్లో. ఎందుకు నీకు యూత్ నువ్వు చెప్తే ఓటేస్తారు? అంటే యూత్ ఎంకరేజ్ ఉండాలి కదా ఫస్ట్, ఎవరికైనా యూత్ ఎక్కడికైనా ఏ ఎలక్షన్లకైనా ఏ ఒక్కరి దగ్గరకైనా యూత్ ఉండాలి, యూత్ లేకుంటే ఏది అని. అంతే యూత్ ఉండాలి, యూత్ లేకుంటే ఏదని పనికిరాదు అసలు. ఈ మధ్యకాలంలో ఏమైనా నాయకులు కలిసావా? ఎమ్మెల్యేలు కావచ్చు పక్కన ఎక్కడైనా. ఎవరిని కలిసాలే నేను ఇంకా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి నీ ఇది ఏంటి? నేను మొన్న ఆయన దగ్గరికి పోయినాను కానీ నా గురించి కొంతమంది ఇంకా చెప్పలేదు, చెప్పింటే ఆయన కూడా యూత్ కదా. బైరెడ్డి గారి ఆయన దగ్గర సిద్ధార్థ రెడ్డి గారికి పోయినవా? పోయొచ్చా, పోయి ఇంకా మేము కలిసేట ఆయనకల్లా ఆయన ఇంటికి వచ్చాడు, నందినికే లంచ్కి లేచిపోయాడు అక్కడి నుంచి, ఒకే ఫోటో దిగి వచ్చాం. అసలు నేను గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు అంటే అంటే ఆయన చూడరు కదా టిక్ టాక్లో, ఆయన పక్కన డబల్ యాక్షన్ ఉన్నాడు సేమ్ బైరెడ్డి లెక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరు? తన పేరు సమీర్ అని. ఓకే, సేమ్ అట్నే ఉంటాడు బైరెడ్డి ఎట్టుంటే అట్నే. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా గురించి, ఇంకా ఆయన ఆ రోజు రాలే. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు కానీ రాలేదు. రాలేదు, ఆయన ఉంటే వేరేగా ఉండదు. వేరేగా ఉండదు. ఇంకోసారి వెళ్ళి కలుస్తావా? ఏమో కలిసొచ్చు. ఆయన గురించి ఏంటి ఒక మాట, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా? ఆయన అంతే యూత్లో పిచ్చ ఫ్యాన్, నేను కూడా ఫ్యాన్, ఎందుకంటే యూత్లో సపోర్ట్ అంటే చాలా మంచివాడు బైరెడ్డి అనే. చిన్న వయసులో రావడం రాజకీయంలోకి గ్రేట్, అయితే చాలా వ్యక్తి అంటే ధైర్యం మొత్తం, ఏమైనా కానీ ఎవరైనా కానీ ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ధైర్యం ఉంటే చాలా ఏదైనా సాధిస్తామని, వాళ్ళు వీళ్ళు తిడుతున్నారు వీళ్ళు తిడుతున్నారు పట్టించుకోడు, మన కొద్దీ మనం ధైర్యం ఉండాలి.
జగన్ గారిని ఎప్పుడైనా కలిసావా అంతకుముందు పాదయాత్రలు అట్లా? జగన్ గారిని కూడా కలసలేదు. కలవాలని ఉందా? కలవాలని కలిసా కూడా ఫ్యూచర్లో. సెలబ్రిటీ అయిన తర్వాత ఎవరైనా కలుస్తావే? కలుస్తా, ఎవరినైనా కలుస్తా. గన్మేన్లతో వెళ్తావా జగన్ గారి గారికి? గన్మేన్లతో వెళ్తా కూడా, వెళ్ళే రోజులు కూడా వస్తాయి. నమ్మకం, నమ్మకం నాకైతే నమ్మకం. విడతలు తీసుకెళ్తాయి ఎక్కడికైనా. ఎక్కడికైనా. థ్యాంక్ యూ తమ్ముడు. అయితే అది ఫ్రెండ్స్, నీదేమన్నా ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఏమైనా చెప్పుకుంటూ ఫాలో అవ్వమని. ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమవసరం లేదు, మళ్ళీ టిక్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. చాలామంది అనుకుంటారు కదా టిక్ టాక్ పోయింది పోయిందని. మనకు అన్నలాగా బాబాయ్ లాగా వచ్చాడు, ఎవరు తెలుసు కదా, అమ్మాని ముఖేష్ అమ్మాని. మన ఇండియాకు రాదనుకున్నాను టిక్ టాక్. నేను కూడా చాలా బాధ ఉన్నా. ఒక్కరోజు అనకుండా ప్రతిరోజు న్యూస్ చూస్తా, వస్తుంది వస్తుంది గూగుల్ అని. లాస్ట్కు దేవుని లెక్క వచ్చాడు అమ్మా అని కూడా, అమ్మానే సార్ కూడా సెల్యూట్ కొడుతున్నా. మా టిక్ టాక్ను మళ్ళీ తీసుకోవాలా, మాలాంటి కొంతమంది టిక్ టాకర్స్ను కూడా కొంచెం పైకి రావాలా, దాంట్లో కూడా కొంచెం అందరికీ మనీ కూడా డొనేట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే టిక్ టాక్లో కూడా సంపాదించేతలు చాలామంది అనుకుంటారు నువ్వు సెలబ్రిటీ కదా డబ్బులు సంపాదించు. నేనైతే ఇటువంటి డబ్బులు సంపాదించాలా ఏమీ తీసుకోలేదు కూడా. టిక్ టాక్లో అయితే డబ్బులు చాలా సంపాదించు. ఉంటా లవ్ యూ దోస్తులు, నేను మీ ఫేస్బుక్ స్టార్.